Bhaveja Mayo Bhaveja Namasivaya Jasivataraya Kala Nirudraya Nilakanthaya Mrityunjayaya Maha Devaya Namaha. Manoho Jabam Marutatulya Vegam Jiteendriyam Buddhimatam Varishtam Vatatmajam Vanarayudha Mukhyam Sri Ramadutam Sirasanamami Apadam Apahartaram Dhataram Sarvasampadam Lokabhiramam Sri Ramam Bhuyo Bhuyo Namam Yaham Harihi Om. Parameshwara Swarupena Sabhake Namaskar. ఆర్ద్రత అని ఒక మాట. ఆర్ద్రత అంటే మనసు మెత్తతనాన్ని పొందడం. మనసు ఆ ఆర్ద్రతని పొందడం, మనసు మెత్తనితనాన్ని సంతరించుకోవడం ప్రధానంగా దీనివల్ల జరుగుతుంది అంటే భక్తి వలన జరుగుతుంది. భక్తి వలన మనసు ఆర్ద్రతని పొందితే కామము వలన మనసు గట్టిపడిపోతుంది, పాషాణ సదృశ్యమవుతుంది, భక్తి కరిగిపోయేటట్టు చేస్తుంది. ఆర్ద్రత అంటే మెత్తబడము అని అన్నాను కదూ. ఒక ఇటక చిన్న పెచ్చు తీసుకెళ్ళి నీళ్లలో పడేశారనుకోండి, క్రమక్రమంగా నీళ్లు ఎరుపు రంగులోకి తేలి ఒక 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాతనైనా ఆ ఇటక నీటిలో కరిగిపోతుంది. ఏ పంచదార వంటిదో అనుకోండి, మరింత తొందరగా కరిగిపోతుంది. కానీ అదే తీసుకెళ్ళి ఓ గులకరాయిని పడేశారనుకోండి, ఎంతకాలం నీళ్లలో ఉన్నా అది కరిగిపోవడం అనేటటువంటిది సంభవించదు. సరికదా, కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని వస్తువులు మరింత గట్టిపడిపోయి పాషాణమైపోతాయి. కామము మనసు గట్టిపడిపోయేటట్టుగా చేస్తుంది. అందుకే కామము అంటే అవతల వస్తువు నాదైపోవాలి, నాకే చెందాలి, నేను మాత్రమే భోగించాలి, అది నేను మాత్రమే అనుభవించాలి, వేరొకరికి అది చెందినది కాకూడదు, వేరొకరు దానిని అనుభవించకూడదు, అది వేరొకరికి చెందినది కాకూడదు అన్న భావన కలిగిందనుకోండి, దానిని కామము అంటారు. ప్రేమ భక్తి రెండూ నిజానికి పర్యాయ పదాలు. ప్రేమ యొక్క స్వరూపమే భక్తి. ప్రేమ ఇది నాకు మాత్రమే చెందాలి అని కోరుకోదు, నేను దానిని సేవించి సంతోషించాలి అని కోరుకుంటుంది. రెండు ప్రతిఫలాన్ని అపేక్షించదు. దానిని నేను భోగించాలి, అది నాదైపోవాలి, ఆ వస్తువు నాకు తప్ప వేరొకరికి చెందినది కాకూడదు అన్న భావన ప్రేమయందు ఉండదు. అందుకే మీరు చూడండి, మాతృప్రేమ పితృప్రేమ ఇటువంటి మాటలు వాడతారు. తల్లి ప్రేమలో ఏ విధమైనటువంటి స్వార్థము ఉండదు. కడుపులో బిడ్డని మోస్తుంది, మరణ సదృశ్యమైనటువంటి ప్రసవ వేదన పొంది బిడ్డకి జన్మనిస్తుంది, తన నిత్తుటిని పాలగా మార్చి పడుతుంది, విద్యాబుద్ధులు నేర్పిస్తుంది, మలమూత్రములు తుడుస్తుంది, వాణ్ణి వృద్ధిలోకి తీసుకొస్తుంది. చిట్ట చివరికి అమ్మ కోరుకునేది ఏది అంటే, వాడికి బరువు కాకుండా నేను విడిపోవాలి అని కోరుకుంటుంది తప్ప వాడు నాకు ఏదో చెయ్యాలి అని అమ్మ ఎన్నడూ కోరదు. అమ్మ నిజంగా కోరుకుంటే అమ్మకి ప్రత్యుపకారం చెయ్యగలిగిన వాడు, అమ్మ రుణం తీర్చుకోగలిగిన వాడు ఈ లోకంలో లేడు. ఎందుచేత అంటే తండ్రి రుణం కూడా తీర్చుకోవడానికి వేదం ఒక యాగాన్ని చెప్పింది, సౌత్రామణి అని. ఆ వేదం ఆ యాగం చేస్తే పితృరుణం తీరుతుంది, కానీ మాతృరుణం తీరడానికి అసలు ఏ విధమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు లేవు. మాతృరుణం మాతృరుణం అంతే. అంత గొప్పదైనటువంటి అమ్మ ఏమీ ఆశించకుండా బిడ్డడికి అంత సేవ చేస్తుంది, అంతగా వృద్ధిలోకి తెస్తుంది. అటువంటి అమ్మకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? అది ప్రేమ. తండ్రి తన సర్వస్వం బిడ్డలకి ఇచ్చేస్తాడు, బిడ్డలు వృద్ధిలోకి వస్తే తాను సంతోషపడిపోతాడు. తాను ఏవి సుఖాలు అనుభవించాను అన్నదానితో సంబంధం లేదు, నా బిడ్డలు సంతోషంగా ఉన్నారు తండ్రికి చాలు. అందుకే తండ్రిది ప్రేమ, భార్యది ప్రేమ, భర్త సంతోషంగా ఉండాలి అని కోరుకుంటుంది. భర్తది ప్రేమ, ఆ భార్య సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాడు.
ఇవి ప్రేమ అన్న మాటతో పిలుస్తారు తప్ప అది నాదే అయిపోవాలి అనేటటువంటి కోరికతో ప్రారంభమైంది ఏది ఉంటుందో అది ప్రేమగా పరివర్తన చెందే అవకాశం బహు తక్కువ. అందుకే కామము పాషాణం చేస్తుంది, ప్రేమ ఆర్ద్రతనిచ్చి మెత్తపడి కరిగిపోయేటట్టు చేస్తుంది. ప్రేమ అని నేనన్న మాట ఏదుందో అది మనసులోంచి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క స్థితిలో పొటమరించినప్పుడు ఒక్కొక్క పేరుతో పిలవబడుతుంది. నేను అలా రహదారి మీద నడిచి వెళ్ళిపోతున్నప్పుడు అన్నం లేక ఒక చిన్న పిల్ల బావురుమని ఏడుస్తూ ప్రార్థన చేస్తోందనుకోండి, ఒక్క రొట్టె ముక్కైనా పెట్టండి, కళ్ళు తిరిగిపోతున్నాయి, 3 రోజులైంది నేను అన్నం తిని అని. నేను దేవాలయంలోకి వెళ్ళి హుండీలో వేద్దాం అనుకున్న 50 రూపాయలు దేవాలయంలోకి వెళ్ళడం మానేసి రొట్టె నీళ్లు తెచ్చి ఆ అమ్మాయికి ఇవ్వచ్చు. అప్పుడు నా మనసులో పొంగినటువంటి ప్రేమభావనను కరుణ అంటారు, దయ. ప్రేమ యొక్క రకరకాల రూపాంతరములకే ఒక్కొక్క పేరు వస్తుంది. ఆమె ఎవరో నాకు తెలియదు, కానీ ఆమె బాధ చూసి తట్టుకోలేక నేను చేసినటువంటి ఉపకారమునకు నా మనసులో కదిలినటువంటి భావన ఏది ఉన్నదో అదే కరుణ. మనసులో లేని కదలిక అసలు కార్యరూపాన్ని తాల్చదు. నా మనసులో ఒక భావన కదిలిందనుకోండి, అది తర్వాత కార్యరూపం దాలుస్తుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని అమ్మవారికి అందుకే కదా పేరు. కాబట్టి పెద్దల్ని చూశాను అనుకోండి, మా గురువుగారు కనపడ్డారనుకోండి, వెంటనే వంగి మా గురువుగారి పాదముల ముట్టుకోకుండా వారి ముందున్న భూమికి నా తల తాటించి నమస్కరిస్తాను. అది గురువుగారి పట్ల నాకున్నటువంటి ప్రేమ అభివ్యక్తమైతే గౌరవము, దానిని భక్తి, గురుభక్తి లేదా గురువు పట్ల ఆవిష్కృతమైనటువంటి ప్రేమ భావన. అలాగే సోదరుల పట్ల ఉండేటటువంటి ప్రేమ, బిడ్డల పట్ల ఉండేటటువంటి ప్రేమ, ఇవన్నీ ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా అభివ్యక్తమైనప్పుడు ఒక్కొక్క పేరుతో పిలువబడతాయి. భగవంతుడి పట్ల అభివ్యక్తమైనటువంటి ప్రేమకు భక్తి అని పేరు. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది, అమ్మని ప్రేమించామంటే దానికి ఒక కారణం ఉంటుంది, ఈమె నా తల్లి, ఈమె నాకు జన్మనిచ్చింది, ఈమె నన్ను పెంచి పోషించిందని. తండ్రిని ప్రేమించామంటే దానికి ఒక కారణం కనపడుతుంది, ఈయన నా జన్మకి హేతువు, ఈయన నా అభ్యున్నతికి కారకుడు అని. సోదరుల్ని ప్రేమించామంటే నాతో కలిసి జన్మించిన వారు, కలిసి పెరిగిన వారు కారణం కనపడుతుంది. భగవంతుణ్ణి ప్రేమించడానికి, భగవంతుడి పట్ల భక్తితో ఉండడానికి హేతువేది? భగవంతుడు ఈ ఉపకారం చేశాడు అని స్పష్టంగా చెప్పడానికి అమ్మ పాలిచ్చినట్టు, అమ్మ అన్నం పెట్టినట్టు, తండ్రి పెంచి పోషించినట్టు, సోదరులు ప్రేమ చూపించినట్టు ఈశ్వరుడు నాకు ఎప్పుడైనా కనపడి నేనే నీకు ఈ ఉపకారం చేస్తున్నాను అన్న సందర్భం లేదు కదా. లేనప్పుడు భగవంతుడితో అనుసంధానము కానీ భగవంతుని పట్ల ప్రేమభావన కానీ ఎలా కుదురుకుంటుంది? ఎందుకని అంటే మనం ఏం చేశాము అన్నదానికన్నా మనసులో ఎంత భావన మన ఎందు నెలకొన్నది అన్నది ఈశ్వరుడు ప్రధానంగా స్వీకరిస్తాడు. ఆయనతో మనకున్న అనుబంధమునకు భక్తి అని పేరు. అయినప్పుడు భగవంతుడు నాకు ఒక రూపంతో కనపడి ఇదిగోనోయ్ కోటేశ్వరరావు నీకు నేను ఈ ఉపకారం చేశాను అని చెప్పనప్పుడు, నేనెన్నడూ ఆయనని చూడనప్పుడు ఆయన పట్ల నాకు భక్తిభావం అసలు ఎలా కుదురుతుంది? ఆయన పట్ల ప్రేమ ఎలా నాకు అంకురిస్తుంది? అంటే అన్ని వేళలా అన్నీ కనపడే చెయ్యక్కర్లేదు, జరిగినటువంటి పనిని బట్టి వెనక ఒకరున్నారు అని తెలుసుకుంటాం. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికీ ఈ వేదికని నిర్మించారు, నేను మాట్లాడినటువంటి మాటలు గట్టిగా వినపడడానికి వీలుగా ఈ పరికరాల్ని ఏర్పాటు చేశారు. పక్కన చక్కగా శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ ఉంటే పరవశంతో మధ్య మధ్యలో అటు చూసి ఆనందం పొందడానికి వీలుగా ఇక్కడ ఏర్పాటు ఉంచారు. మీ అందరూ కూర్చోడానికి ఆసనాలు వేశారు. ఇవన్నీ జరిగాయి అంటే ఇవన్నీ చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు కదా, ఇవన్నీ చాలా సంతోషకరంగా మనకు అనిపించాయనుకోండి, సభ అంతా పూర్తయిపోయిన తర్వాత నేనేమంటాను, చాలా బాగా చేశారండి, ఎవరండి ఏర్పాట్లు చేసింది, ఎంత ప్రేమతో చేశారు, ఎంత సమర్థవంతంగా చేశారు అని ఈ చేసిన వాళ్ళు ఎవరు అని అడుగుతాను. ఒక గొప్ప భవంతి కనపడింది అనుకోండి, ఇది ఎవరు కట్టారండి అని అడుగుతాను.
ఒక పువ్వు పూసింది అనుకోండి, ఇది ఎందుకు పూసింది అని అడుగుతాను. జరిగిన పనిని బట్టి ఆ పనిని చేయించిన వాడు ఒకడు ఉన్నాడు అని నమ్ముతాం. అయినప్పుడు సృష్టిలో అనేకమైనటువంటి కార్యకలాపాలు మన ప్రమేయం లేకుండా జరుగుతున్నాయి. నేను పుట్టినదాదిగా గుండె కొట్టుకుంటూనే ఉంది, నా గుండె నేను ఎప్పుడూ కొట్టించుకోలేదు. నేను తిన్న పదార్థాన్ని నేను కాదు జీర్ణం చేసుకున్నది, నా మూత్రపిండముల చేత నేను పని చేయించలేదు. తెల్లవారేటప్పటికి నాలో మిగిలిపోయినటువంటి పిప్పి బయటికి వెళ్ళడానికి వీలుగా సంబరణీ కండరములు సడలిపోయేటట్లుగా చేసుకున్నవాడను నేను కాదు. నిద్రపోయినప్పుడు ప్రవచనం చెయ్యలేను, నిద్రపోయినప్పుడు ఏ పని చెయ్యలేను. కానీ నిద్రపోయినప్పుడు కూడా నాతో ఊపిరి తీయించిన వాడెవరు అంటే, ఎవరో ఉన్నాడు చిన్న తొడిమి మీద అతి చిన్న చిన్న రేకుల్ని తీసుకొచ్చి అంత అందంగా చావంతి పువ్వుని ఏర్పాటు చేసి అందులో సువాసన నింపిన వాడెవరు, అది 4 రోజులు పోయేటప్పటికి వాడి వత్త అయిపోయేటట్టుగా చేసిన వాడెవరు. ఎక్కడో కొబ్బరి చెట్టు భూమి లోపల వేళ్ళుంటే అంతెత్తున అది కొబ్బరి బొండం కాస్తే భూమి లోపల ఉన్న నీటిని కొబ్బరి బొండం లోపల నింపిన వాడెవరు, అది కురిడి అయిపోతే పెంకు నుంచి కొబ్బరి వదిలిపెట్టేటట్టు చేసి అందులో నీరు ఇంకిపోయేటట్టు చేసిన వాడెవరు, ఈ సమస్త బ్రహ్మాండములను సృజించిన వాడెవరు, ఎవడి వలన సూర్యచంద్రాదులు నక్షత్రములు భూమి మీద పడిపోకుండా అలా నిలబడగలుగుతున్నాయి, ఎవరు ఈ భూమిని అంతటినీ తిప్పుతున్నాడు, ఎవడు వసంత ఋతువు వచ్చేటప్పటికి మామిడి చెట్టు చిగురు వెయ్యాలి అని శాసిస్తున్నాడు, ఎవడి కారణంగా ఉగాది వచ్చేటప్పటికి వేప చెట్లు పువ్వు పూస్తోంది, ఈ పనులు జరుగుతున్నాయి అంటే జరిపిస్తున్నవాడు ఒకడున్నాడు, వాడు నా కంటికి కనపడతాడు. ఎప్పుడు? నా ప్రేమభావన గట్టిపడినప్పుడు వాడు ఒక రూపాన్ని తీసుకుంటాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్ యదాస్తి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను ఒక రూపాన్ని తీసుకోవడానికి ప్రధానమైన కారణం పరిత్రాణాయ సాధూనాం, పరమ భాగవతోత్తములైన వారు నా మీద ప్రేమభావన పెంచుకున్నవారు నన్ను ఒక రూపంతో చూడాలి అని కోరుకుంటే వారు ఏ రూపంతో నన్ను చూడాలనుకున్నారో ఆ రూపాన్ని నేను పొంది వారికి దర్శనమిస్తున్నాను అన్నాడు. కాబట్టి భగవంతుడు దేనిచేత తెలియబడతాడు అంటే ఈ జరుగుతున్నటువంటి పనుల వలన భగవంతుడు తెలియబడతాడు. తెలియబడినప్పుడు ఆయనతో అనుబంధమును ఏర్పాటు చేసుకున్నవాడెవరుంటాడో దానికి భక్తి అని పేరు. ప్రేమ లోపల పొంగిందనుకోండి అది ఉపచారం అవుతుంది. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో, మీరు మా ఇంటికి వచ్చారనుకోండి నాకు మీ పట్ల ఎనలేని గౌరవం, గౌరవం కూడా ప్రేమభావనయే, గౌరవం ఉందనుకోండి నేను వస్తాననగా అరగంట ముందు నుంచి మీరు ఎదురు చూస్తారు, నేను రాగానే మీ ముఖం వికసనాన్ని పొందుతుంది, రండి రండి అని స్వాగతం పలుకుతారు, కాళ్ళు కడుక్కుంటారా అని నీళ్ళు ఇస్తారు, చేతులు తుడుచుకుంటారా ఓ తువ్వాలు ఇస్తారు, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక్క గుక్కెడు పాలు తాగుతారా అడుగుతారు. ఈ ఉపచారములన్నీ ఎందుకు జరిగాయి? ప్రేమ ప్రాతిపదికగా చేసుకుని జరుగుతాయి. ప్రేమ ఆర్ద్రత అది మనసు తడిసేటట్టు చేస్తుంది, మనసు మెత్తపడేటట్టు చేస్తుంది, భక్తి కూడా అంతే. అందుకే పరమాత్మ ఎప్పుడూ ఒక మాట చెప్తాడు, నువ్వు ఏం తెచ్చావన్న దానితో నాకు సంబంధం లేదు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, ఈ సృష్టిలో నేను ఇచ్చినది తప్ప నేను ఇవ్వనిది నేను తయారు చెయ్యనిది నువ్వు తేగలిగినది వేరొకటి లేదు, అసలు తెచ్చేవాడను అని చెప్పుకుంటున్న నువ్వు కూడా నా చేతనే తయారు చేయబడ్డావు. ఇందులో 7 ధాతువులున్నాయి, చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి 7 పదార్థములు, 7 పదార్థములు ఆయన పెట్టినవి, ఇందులో ఉన్నటువంటి ఆత్మ ఆయన చేత నిక్షేపింపబడింది, అలాగే సుఖదుఖములు అనేటటువంటి 2 ఫలములు పెట్టినవాడు ఆయన, సత్వరజస్తమో గుణములన్న 3 గుణములను ఉంచి ధర్మార్థకామమోక్షములనేటటువంటి 4 పురుషార్థముల కొరకు శబ్దస్పర్శరసరూప తన్మాత్రలు 5 ఉంచినటువంటి వాడు ఆయన, శబ్దస్పర్శరసరూప గంధములనబడేటటువంటి 5 తన్మాత్రలను, పంచేంద్రియములు మనసు అనేటటువంటి 6 సంఘాతముతో, 7 ధాతువులతో, 2 కాళ్ళు 2 చేతులు, 5 శిరస్సు 6 కంఠము, 7 హృదయము, 8 ఉదరము అనబడేటటువంటి 8
అంగముల యొక్క సమాహార స్వరూపమై తొమ్మిది రంధ్రములు ఉన్నటువంటి ఈ తోలు తిత్తిలో రెండు కళ్ళు, రెండు ముక్కు కన్నాలు, రెండు చెవి కన్నాలు ఆరు, నోరు ఏడు, మలద్వారం ఎనిమిది, మూత్రద్వారము తొమ్మిది, తొమ్మిది రంధ్రములు ఉన్నటువంటి ఈ తోలు తిత్తిలో ఇది కాక కొన్ని లక్షల కన్నాలు, రోమకూపములన్నీ కన్నములే, లేకపోతే చెమట బయటికి ఎలా వస్తుంది? ఇన్ని లక్షల రోమకూపములతో కూడిన శరీరంలో తన ఆజ్ఞ అయ్యేంత వరకు లోపలికి వెళ్ళిన వాయువు పది రకాలైనటువంటి రూపాలను పొంది ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ క్రుకర ధనంజయ దేవదత్తములనేటటువంటి పేర్లతో పిలువబడుతూ శరీర సంబంధమైన వ్యాపారములన్నింటినీ నిర్వహణ చేసేటట్టుగా చేయగలిగిన వాడు వాడు. కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేదు. కోటి మంది వైద్యులు వచ్చి పక్కన నిలబడినప్పటికీ తీసిన ఊపిరి ఇక విడిచిపెట్టకూడదు అని వాడి శాసనమైతే తీసిన ఊపిరి వదలడు, వదిలిన తరువాత తీయకూడదు అని వాడి శాసనమైతే ఇక ఆ ఊపిరి తీయడు. అదే వాయులింగం. ఆ వాయులింగం మీదనే అందరి యొక్క జీవితం ఆధారపడింది. ఎంతసేపు పీల్చి వదిలిపెడతామో అంతసేపు భవతి ఉన్నాడు 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 అంటారు. కంటికి కనపడకుండా అందరి చేత ఊపిరి తీయించి విడిచిపెడుతున్నవాడు ఒక రూపాన్ని పొంది నిలబడితే వాడే వాయులింగమైన శ్రీకాళహస్తీశ్వరుడు. కాబట్టి వాడు సర్వమంగళప్రదుడు. ఆయన కన్నా మహోపకారం చేస్తున్నవాడు లోకంలో ఇంకొకడు లేడు. ఆయన కన్నా దగ్గరగా ఉన్నవాడు కూడా ఇంకొకడు లేడు. నా భార్య కూడా దూరంగా కూర్చుందే ఉంటుంది, కానీ ఆయన మాత్రం ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు. నివార సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. నివార సూకము ఒడ్డుగింజ యొక్క మొన ఎంతుంటుందో అంతలో కాంతివంతమై ఇక్కడ వెలుగుతూ ఉంటాడు. ఆయన శాసనమయ్యే వరకు ఊపిరి తీసి వదులుతూ ఉంటారు. వాయులింగమై కాళహస్తీశ్వరుడై ఇక్కడున్న స్వామి వీడి ఊపిరిలు పూర్తయ్యాయనుకున్న తర్వాత తీసినది వదిలిపెట్టవద్దన్నా, వదిలినది తీయవద్దన్నా అక్కడతో ఆయుర్దాయం అయిపోయింది. ఉత్తరీయం దులుపుకుని ఆయన దిగిపోయాడా, శివము శవమైపోయింది. కాబట్టి లోకములకు మంగళప్రదుడు కాబట్టి శివుడయ్యాడు. అయినప్పుడు ఆయనకన్నా ఉపకారం చేస్తున్నవాడు లోకంలో ఎక్కడున్నాడు? అసలు నేను ఉన్నాను అంటే దానికి కారణము శ్రీకాళహస్తీశ్వరుడు వాయులింగమే. నేను తిన్నాను అంటే ఆయనే కారణం. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే ఆయనే కారణం. నేను ఊపిరి తీస్తే కదా విడిచిపెడుతున్నప్పుడు ఆ వాయువుని వాక్కుగా మారుస్తాను. ఊపిరి తీస్తూ మాట్లాడలేను, ఊపిరి తీసి విడిచిపెడుతున్న ఊపిరిని వాక్కుగా మారుస్తాను. ఊపిరి వాయువు, ఆ వాయువు ఎవరో కాదు, వాయులింగమైనటువంటి శ్రీకాళహస్తీశ్వరుడు. అయినప్పుడు నా వాక్కులకు ఆధారమైన వాడెవరు? ఆయనే. అయినప్పుడు నాకు ఆయనతో అనుబంధం లేకపోవడం ఏమిటి? నాకు ఆయనతో అనుబంధం ఉంది. నాకు ఆయనతో అనుబంధం ఉన్నది నిజమైతే ఆ ప్రేమ నాలో గట్టిపడిపోయిందనుకోండి, ఒక్కొక్క ఉపచారములు చేస్తున్నప్పుడు భక్తి ఉపచారములతో కూడుకుని ఉంటుంది, షోడశోపచారములు అంటారు. లోపల గట్టిపడిపోయినటువంటి భక్తి, లోపల నిండిపోయినటువంటి భక్తి ఏదో ఒక ఉపచారము రూపములో ఆవిష్కృతము అయితే తప్ప తృప్తి పొందనటువంటి అవస్థను పొందడమే పూజ అని అనిపించుకుంటుంది. అందుకే ఎవడు పూజ బాగా చేస్తాడో వాడు లోకమునందు పూజనీయుడవుతాడు. అదేమిటి మీరన్న మాట కొంచెం అయోమయంగా ఉంది. పూజ బాగా చేయడం అంటే ఎక్కువ సంబారాలు తేవడమా అనుకుంటున్నారేమో. కాదు, పూజ బాగుగా చేయుట అంటే ఉపకార స్మరణమును చేయుట. ఈశ్వరా, నువ్వు నాకింత ఉపకారం చేశావు. 84 లక్షల జీవరాశులలో ఎవ్వడికి మాట్లాడగలిగిన అధికారం లేదు, కానీ నాకు స్వరపీఠికని ఉంచావు, మాట్లాడగలిగిన శక్తినిచ్చావు. ఒక్కసారి నీ నామము పలికినంత మాత్రము చేత నా పాపములను దగ్ధం చేస్తున్నావు. నువ్వు చేసిన ఈ మహోపకారం సామాన్యమా? ఉన్నది కాబట్టి నాకు విలువ తెలియకపోవచ్చు. ఇది ఉండి ఉంటే శివనామం పలికి ఎంత తరించిపోయి ఉండేదు, ఎన్ని ప్రాణులు తరించిపోయి ఉండేవు. దుర్జటే అంటారు కాళహస్తీశ్వర శతకంలో. పవి పుష్పం బగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలం బగు శత్రుండ తిమిత్రుడవు విషము దివ్యాహారమవు నిన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు.
ఆ భగవంతుని యొక్క నామమును పలకడానికి స్వరపేటికని ఇచ్చినటువంటి వాడు వాడు. నాకు ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడు, ఒక ఆవు ఎక్కడో పచ్చిగడ్డి తిని పాలిస్తుంది, ఆ ఇచ్చినటువంటి పాలు నేను తీసుకుని వెళ్ళి అభిషేకం చేసుకుని ఇహపరములను పొందుతున్నాను. కానీ ఏ ఆవు పాలిచ్చిందో అది మాత్రం దేవాలయంలో శివలింగం దగ్గరికి వెళ్ళటం లేదు. ఇక్కడ ప్రవచనం జరుగుతోంది అంటే ఒక్క మనుష్యులు లోపలికి వస్తారు తప్ప ఇతర ప్రాణులు లోపలికి రాలేవు. ఒకవేళ వచ్చినా వాటికి విని అర్థం చేసుకోగలిగిన శక్తి లేదు. నాకు ఇంత అధికారాన్ని కట్టపెట్టావు అయినప్పుడు ప్రతి క్షణం ఈశ్వరుని యొక్క ఉపకారం జ్ఞాపకం రాకుండా ఎలా ఉంటుంది? పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచం సురారిసితుడే తద్విశ్వమున్ భూవరా అంటారు పోతన గారు. ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడి గురించి చెప్తూ భగవంతుడి జ్ఞాపకానికి రావడానికి ప్రహ్లాదుడికి పూజామందిరం అవసరం లేదు, దేవాలయం అవసరం లేదు. పానీయంబులు త్రాగుచున్, దాహం వేసిందిట ప్రహ్లాదుడికి. ఈశ్వర బయట ఉన్నవన్నీ చెప్తాను, డబ్బులు అయిపోతున్నాయని చెప్తాను, ఆ గోడ పాడవుతోందని చెప్తాను, అదిగో పక్కింటి వాళ్ళు కొత్త కుర్చీ కొన్నారంటాను, కానీ నా లోపల నీరు అయిపోతోంది, నా శరీరం పడిపోతుంది నీరు లేకపోతే అని నేను తెలుసుకోలేను. ఒరే నీ శరీరంలో నీరు అయిపోతోందిరా, నీరు పొయ్యరా అని దాహం రూపంలో చెప్పావా, ఆ నీరు తొందరగా వెళ్ళకపోతే ప్రాణాలు నిలబడవు. నీరు మీదే, నీటి మీదే ప్రాణములు నిలబడతాయి. అందుకే ఆపో వా అమృతం అని, అసలు అమృతం వా ఆపహ నీరు అమృతము అనడానికి కారణమేమి అంటే వేదం ప్రాణములు ఉత్క్రమణం చెంది లేచిపోతుంటే చైతన్యాన్ని కోల్పోతే అన్నాన్ని తీసుకొచ్చి చల్లితే ప్రాణములు వెనక్కి రావు, నీళ్లు చిలకరిస్తే మళ్ళీ స్పృహస్తుంది. ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగినటువంటి శక్తి నీటి యందు ఉన్నది. ఆ నీటి యందు ఆ రూపంలో ఉండి ప్రాణములను నిలబెడుతున్నవాడెవడో వాడు భవుడు అన్న పేరుతో లోకాన్ని కాపాడుతూ ఉంటాడు శివుడు. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటారు లింగపురాణంలో వ్యాసుల వారు. భవుడన్న పేరుతో నీటి రూపంలో ఉండి లోకాలన్నింటినీ ఆయన కాపాడుతున్నాడు. ఇన్ని ఉపకారములను పరమేశ్వరుడు చేస్తుంటే నాకు ఆయనకి తిరిగి ఉపచారం చేస్తున్నప్పుడు ఇన్ని ఉపకారాలు నువ్వు చేశావా, నేను నీకేం చేయగలను స్వామి అన్న కృతజ్ఞతాభావనతో నేను చేసినదేదో అది పూజ. అంటే ఇప్పుడు పూజలో ఏముంది ప్రధానంగా? కృతజ్ఞత ఉన్నది. కృతజ్ఞత పూజయందు ఉన్నప్పుడు ఎవడు పూజ బాగా చెయ్యగలడో వాడు సమాజమునందు కూడా కృతజ్ఞతా లక్షణముతో ఉంటాడు. చిన్న పని కనపడినా సరే ఆయన మహానుభావుడు ఎంత ఉపకారం చేశాడండి, ఎంత ఉపకారం చేశాడండి అని అవతల వారి నుండి ఉపకారమును స్మరిస్తూ ఉంటాడు. అలా ఎవరు చేసిన ఉపకారాన్ని మరిచిపోకుండా స్మరిస్తాడో ఆయనను గౌరవించి పూజనీయుడుగా లోకం భావిస్తుంది. అందుకే పూజ చేసిన వాడు పూజనీయుడవుతాడు అన్న మాటకు అర్థం అదే. అంతే తప్ప పూజ యాంత్రికము కావాలి అని చెప్పలేదు. అయితే నేను ఇక్కడ ఒక్క విషయాన్ని ప్రతిపాదన చేసి కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి యొక్క ఆర్ద్రతను ప్రస్తావిస్తాను. భగవంతుడు చేసినటువంటి మహోపకారాన్ని స్మరించడానికి ఒక్క విషయం చాలు, అందుకే దాన్ని పూజగా అనువాదం చేస్తాడు. సుఖము దుఃఖము అని రెండు మాటలు వాడుతూ ఉంటాం మనం. సుఖము అంటే సుఖము దుఃఖము రెండింటిలోనూ ఖ అలాగే ఉంటుంది, సు బాగుంటే, దు బాగుండకపోతే. మనకి సుఖము కానీ దుఃఖము కానీ రెండూ కలగడానికి ఐదే ఐదు కారణం. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఈ ఐదు జ్ఞానేంద్రియములు. మీరు ఒక్కసారి ఆలోచించండి, నేను తరచుగా చెప్తుంటాను ఇప్పుడు అక్కర్లేదు, మీరు ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా ఆలోచించండి నేను చెప్పిన విషయాన్ని. పరమేశ్వరుడు కన్నులుంచి కన్నులకు చూడగలిగిన శక్తిని నేను ఒక్క 10 రోజుల పాటు అందరికీ ఉపసంహారం చేసేస్తున్నాను. సమస్త ప్రాణులకు ఒక 10 రోజులు కన్నులున్నా కన్నులు పనిచెయ్యవు, చెవులు ఉన్నా పనిచెయ్యవు, నాలుక ఉన్నా పనిచెయ్యదు,
ముక్కు ఉన్నా పనిచేయదు అంటే వాసన చెప్పదు, ఊపిరి తీసినా వాసన చెప్పదు, చర్మమునకు స్పర్శ ఉండదు అన్నాడు అనుకోండి. సుఖము దుఃఖము ఇక ఈ రెండు లేవు లోకంలో. ఎందుకని అంటే నా కంటి ఎదురుగుండా అదిగో దేవాలయ శిఖరం కనపడి దాని మీద బంగారు కలశలు కనపడుతుంటే నా మనసుకు ఒక గొప్ప సంతోషం. అది ఎలా చూడగలుగుతున్నాను? కంటిని ఆధారం చేసుకుని. కన్ను చూడలేదనుకోండి, అక్కడ బంగారు కలశలు కనపడినా ఒకటే, ఎదురుగుండా ఒక ఉగ్రభూతం ఏ పెద్ద పులో వెళుతున్నా కూడా నాకు తెలియదు. కాబట్టి సుఖము లేదు దుఃఖము లేదు. ఇక ముక్కు వాసన చెప్పదు. వాసన చెప్పనప్పుడు దుర్గంధం వచ్చినా అంతే, సుగంధం వచ్చినా అంతే, సుఖము లేదు దుఃఖము లేదు. నాలుక రుచి చెప్పదు. నిప్పు కణిక తెచ్చి పెట్టండి దానికి తెలియదు. శ్రీకాళహస్తీశ్వరుడి ప్రసాదం లడ్డు ముక్క పెట్టండి దానికి తెలియదు. సుఖము లేదు దుఃఖము లేదు. చర్మం మీద మరుగునీళ్ళు పడ్డాయనుకోండి తెలియదు. తీసుకొచ్చి చందనాన్ని అలదారనుకోండి దానికి తెలియదు. సుఖము లేదు దుఃఖము లేదు. ఈ ఐదు ఇంద్రియములకు ఉన్నటువంటి ఐదు తన్మాత్రలు, శబ్ద స్పర్శ రస రూప గంధములు ఐదిటి వలన సుఖదుఖములు ఏర్పడుతున్నాయి. ఈ ఇన్ని సుఖములు మనం ఏమనుభవిస్తున్నామో వాటన్నిటికీ కారణం కన్ను చూడగలగడం, చెవి వినగలగడం, ముక్కు వాసన చెప్పడం, నాలుక రుచి చెప్పడం, చర్మం స్పర్శని పొందడం. ఇవి నేను పెట్టుకున్నవి కావు, ఈశ్వరుడిచ్చేవి. ఇచ్చాడు కాబట్టి ఇన్ని రకాలైనటువంటి సుఖాలు అనుభవిస్తున్నాను. శ్రీకాళహస్తి వచ్చాను, కన్నప్ప గుడి చూశాను, స్వామిని చూశాను, అమ్మవారిని చూశాను, పొంగిపోయాను. ఇవన్నీ చేశాను అంటే కేవలముగా ఇంద్రియములు పనిచేస్తున్నాయి కాబట్టి. ఈ ఇంద్రియములు పనిచేయడానికి కారణమైనటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకే ఇవి బడలిపోతే మళ్ళీ రాత్రి నిద్రలో సుఖమిచ్చి వీటికి ప్రశాంతత కనిపించి శక్తినిచ్చిన వాడు కూడా భగవంతుడే. అందుకే శివుడు చేసే ఉపకారం స్వల్పకాలిక లయం, నిద్ర పట్టించి ఇంద్రియములకు శక్తినిస్తాడు. అయినప్పుడు అసలు నిద్ర లేవగానే కృతజ్ఞతతో ప్రారంభం. ఈశ్వర బడలిపోయి పడుకున్నానే, రాత్రి నిద్రని సుఖంగా మార్చి నేను బడలిపోతే ఇంద్రియములకు మళ్ళీ తిరిగి శక్తినిచ్చావా, కంటికి శక్తి వచ్చిందా, కంటిలో పడిపోయిన ధూళినంతటిని మెత్తటి పుషిగా మార్చి ఒడ్డుకు తీసుకొచ్చి నిలబెట్టి కంటిని కాపాడావా, చెవికి శక్తి వచ్చిందా, ముక్కుకి శక్తి వచ్చిందా, మళ్ళీ ఉత్సాహంతో పనిలోకి వెళుతున్నానా. కాబట్టి మొదట నీకు కృతజ్ఞత చెప్తాను. ఎలా చెప్తారు? పూజతో చెప్తారు. అందుకే పంచసంఖ్య ఉపచారిణి, ఐదు ఉపచారములు కనీసం చేస్తారు. కంటికి వెలుగిచ్చి చూడడానికి శక్తినిచ్చాడు కాబట్టి దానికి ప్రతినిధిగా దీపం పెడతారు. ముక్కుకి వాసన చూసే శక్తినిచ్చాడు కాబట్టి ధూపం వేస్తున్నారు. చర్మానికి స్పర్శ శక్తినిచ్చాడు కాబట్టి చందనాన్ని అనులేపనం చేస్తున్నారు. ఆయన వినడానికి శక్తినిచ్చాడు కాబట్టి వినడం ద్వారా ఎన్నో సుఖములను పొందుతున్నాం కాబట్టి పుష్పముల చేత ఆరాధన చేస్తున్నాం. అలాగే ఒక్క నాలుక మీద ఉన్న రసాంకురముల వలన ఎన్నో రుచులు తిని సంతోషిస్తున్నాను కాబట్టి సత్వగుణ ప్రధానంగా సాత్వికమైన పదార్థాన్ని పరమేశ్వరుడికి నివేదన చేస్తున్నాను. ఈ ఐదు ఇంద్రియముల ద్వారా సుఖదుఖములను ఇచ్చినందుకు నేను తిరిగి చెప్పేటటువంటి కృతజ్ఞతే ఐదు ఉపచారాలు. దీపం పెట్టేటప్పుడు రెండొత్తులెయ్యాలా మూడొత్తులెయ్యాలా, తూర్పుకి తిప్పాలా పశ్చిమానికి తిప్పాలా, ప్రమిద మీద బొట్టెట్టాలా బొట్టెట్టక్కర్లేదా, ఎన్నాళ్ళు అక్కడ వరకే ఆగిపోతావు, అసలు దీపం ఎందుకు పెడుతున్నావు? ఈశ్వరుడు కన్నులు ఇచ్చాడు కాబట్టి ఇంత సున్నితమైనటువంటి కనుగుడ్లు పెట్టి అవి బడలిపోకుండా కను రెప్ప పెట్టి రెప్ప కంటి చూపికి అడ్డు రాకుండా అది బడలినప్పుడల్లా పడి పైకి లేచి కంటిని కాపాడేటట్టు చేసిన వాడెవరు? రాత్రి నిద్రపోయినంతసేపు దానికి దెబ్బ తగలకుండా రెప్ప మూతపడి ఉండేటట్టు చేసిన వాడెవడు? ఏ చీమో లోపలికి వెళ్లకుండా వెంట్రుకలు ఇలా పడిపోయి ఉండకుండా వెంట్రుకలు ఇలా కెరటాల్లా నిలబడి ఉండేటట్టుగా చేసి లోపలికి చీమలాంటిది వెళ్లకుండా అడ్డుకునేటట్టు వెంట్రుకలు నిర్మాణం చేసి ఉంచినవాడెవరు? తల మీద వెంట్రుకలు పెరిగిపోతాయి, కను రెప్పకున్న వెంట్రుకలు కూడా పెరిగిపోవడం మొదలు పెడితే వాటి బరువుకి కనురెప్ప పడిపోతుందని, ఆ వెంట్రుకలు పెరగకుండా ఎంత ఉంటే కనురెప్పకి బరువెక్కదో అంతే పెరిగేటట్టు చేసి ఆపినవాడెవరు? ఈ చేతిలో గీతలు గీసినవాడెవరు?
నేను పుట్టిన తర్వాత ఎన్నో కాగితాల మీద ఎన్నో రాశాను, ఆ రాతలన్నీ చెరిగిపోయాయి, తడి తగిలితే పోయాయి. కానీ నేను పుట్టినప్పుడు ఈ గీతలు ఉన్నాయి, ఆ తర్వాత నేను ఎన్నో మాటలు చేతులు కడుక్కున్నాను కానీ గీతలు పోలేదు. ఏ శిల్పి ఏ ఉలిపెట్టి ఈ గీతలు గీశాడు? వాడికి నేను ప్రత్యుపకారం చెయ్యాలి, నేను చెయ్యలేను, కృతజ్ఞత చెప్పాలి అని నా మనసు ఆర్ద్రతతో నిండిపోయిందనుకోండి, ప్రేమభావన చేత నిండిపోయిందనుకోండి, కన్నులిచ్చినందుకు దీపం పెడతాను, చెవులిచ్చినందుకు పువ్వులు, ముక్కు ఇచ్చినందుకు వాసన చూసే అధికారం ఇచ్చినందుకు ధూపము, స్పర్శనిచ్చినందుకు చందనము, నాలుకరికి రుచి చెప్పే శక్తిని ఇచ్చినందుకు నైవేద్యము. ఈ ఐదు ఉపకారము కొరకు వచ్చాయి, కృతజ్ఞత కొరకు వచ్చాయి. అసలు ఈ భావన లోపల లేదనుకోండి, ఈశ్వరుడు అంటాడు ఎవరికి కావాలి నువ్వు పెట్టిన దీపం? అందులో భావన ఏది, అందులో ఆర్ద్రత ఏది, దేనికి పెట్టావు దీపం, దేనికి వేసావు ధూపం? ఆ మనసు ఆర్ద్రత పొందిందనుకోండి, ఒక్క ఉపచారము దగ్గర ఆగిపోవచ్చు. లేదా మీరు ఏ పేరుతో ఉపచారాన్ని చేస్తున్నారో దానికి పూర్వాంగము తర్వాత కూడా మీకు తెలియకుండా విస్తరించవచ్చు, అప్పుడు అది నిజమైన పూజ. అదిగో ఆ ఆర్ద్రత, ఆ మనసు తడి పొందడం, ప్రేమభావన చేత తడిసిపోవడం, భగవంతుని పట్ల అటువంటి ఉద్విగ్నత కలగడం, అది ఎవరికి లభ్యమవుతుంది అంటే నిరంతరం భగవంతుడు చేసేటటువంటి ఉపకారములను స్మరణ చేసేటటువంటి వ్యక్తి ఎవరు ఉంటాడో అటువంటి వారి మనసు బాగా ఆర్ద్రమవుతుంది, అది భక్తితో కూడినది అంటారు. ఆ భక్తితో ఆ ఆర్ద్రతని ఆవిష్కరిస్తూ పరమాద్భుతమైనటువంటి పద్యాన్ని ఒకదాన్ని కాళహస్తీశ్వరుడికి విజ్ఞాపన చేశాడు ధూర్జటి. ఆ విజ్ఞాపన చేసేటప్పుడు కూడా ఒక పద్యాన్ని పెద్ద పెద్ద సమాసాలతో ప్రతిపాదన చెయ్యలేదు. ఆనందం ఎక్కువైపోయిందనుకోండి దీర్ఘ సమాసాలు పడవు, దుఃఖం ఎక్కువైనా ఆనందం ఎక్కువైనా మాట్లాడేటప్పుడు మాటలు చిన్న చిన్న మాటలు పడిపోతాయి. నీకు తెలుసా, గొప్ప వార్త చెప్తాను పొంగిపోతావు, చెప్పనా? చిన్న చిన్న మాటలు పడతాయి, అంతేగాని దీర్ఘ సమాసాలు ప్రయోగించి మాట్లాడరు సంతోషం కలిగినప్పుడు. నీకు ఇష్టమైన వాళ్ళు వస్తున్నారు, ఎవరో తెలుసా? మీ అమ్మగారు నాన్నగారు. అన్నీ చిన్న చిన్న మాటలు పడతాయి. మీ అమ్మగారు నాన్నగారు అంటే అంత సంస్కృతి లేనట్టు, మా అత్తగారు మామగారు, అది సంస్కృతి. మా వైపు నుంచి చెప్పాలి, నా వైపు నుంచి చెప్తేనే ఆర్ద్రత పెరిగినట్టు. కాబట్టి అది ప్రేమభావన. అందుకే ధూర్జటి ఎంత ప్రేమ పొందాడంటే కాళహస్తీశ్వరుడి పట్ల, ఎంత ఆర్ద్రత పొందాడంటే, ఎంత భక్తి పొందాడంటే ఆయనని ఉద్దేశించి మాట్లాడాడు. అది భక్తి అంటే జీవితంలో అలా ఒక్కసారి ఆయన ముందు నిలబడగలిగితే, అలా ఒక్కసారి ఆయనతో మాట్లాడగలిగితే ఆ జన్మ తరించిపోయినట్టే. ఆ భావన పొందడం ధూర్జటి యొక్క గొప్పతనం. అందుకు కదూ శ్రీకాళహస్తి క్షేత్రం ఎంత ప్రఖ్యాతి చెందిందో, ధూర్జటి విరచిత కాళహస్తీశ్వర శతకం అంత ప్రఖ్యాతి చెందింది. శ్రీకాళహస్తి అనగానే స్వామి అమ్మ ఎలా జ్ఞాపకానికి వస్తారో శ్రీకాళహస్తీశ్వర శతకం ధూర్జటి అలా జ్ఞాపకానికి వస్తారు. అందులో ఆయన అన్నాడు, నీ పేరు నేను మీతో అన్నాను కదూ, పెద్ద పెద్ద మాటలు వాడలేదు, ఆర్ద్రతతో ప్రేమతో మాట్లాడాడు. నీ ప్రేమ నీ పేరు భవదంగ్రితీర్థము భవన్ నిశ్చ్యూత తాంబూలమున్ నీ పళ్ళెంబు ప్రసాదమున్ కొని కదా నీ బిడ్డడైనాడా నన్నీపాటిం కరుణింపు ఓప ఇకనే ఎవ్వారికిన్ బిడ్డకాన్ చేపట్టందగు పట్టి మానతగదో శ్రీకాళహస్తీశ్వర. చిన్న చిన్న మాట పద్యం, పద్యం చదువుతున్నట్లుండదు, మాట్లాడుతున్నట్టు, అది సహజత్వం. అన్ని పద్యాలు మూసపోసినట్టు పెద్ద పెద్ద సమాసాలతో వెళ్ళిపోయాయి అనుకోండి, కవి యొక్క అనుభవం ఎలా అందుతుంది? అది ఆయన శ్రీకాళహస్తీశ్వరుడితో పొందినటువంటి సమన్వయం. జీవితం మొత్తం మీద ఒక్కసారి అలా ఆయనలా భావించగలిగితే, ఆయనలా నిలబడగలిగితే అది మనుష్య జన్మ తరించిపోవడానికి కారణం. ఆయన అన్నాడు ప్రారంభం చేస్తూ, నీ పేరు అన్నాడు.
శ్రీకాళహస్తీశ్వరుడు శంకరుడే, శంకరుడే శివుడు, అభేదం. ఆయన సాలెపురుక్కి పాముకి ఏనుక్కి ఇక్కడ మోక్షం ఇచ్చాడు కాబట్టి హద్దులేని ఆయన కారుణ్యమును ఆవిష్కరించడానికి క్షేత్రము పేరు ఆయన పేరు ఒక్కటే అయిపోయి, కానీ అది గుణావిష్కారమే కానీ నిజానికి భగవంతునికి పేరు ఎందుకుంటుంది? భగవంతుడికి ఒక పేరు ఉండదు. భగవంతుడికి సహస్రనామాలు ఉండడానికి కారణం ఒక్కొక్క గుణమును ఆవిష్కరించినప్పుడు ఒక్కొక్క నామం వస్తుంది. అందుకే భగవంతుని నామములు గౌణములు అయినప్పుడు ఆయన యొక్క ఉపకారములను స్మరించడం దూర్జటి వంశంలో ఉన్నటువంటి వాళ్ళ గొప్పతనం. ఆ పరమేశ్వరుడు అశుతోషుడు, చిన్న ఉపకారం చేస్తే పొంగిపోతాడు, చిన్న ఉపచారం చేస్తే పొంగిపోతాడు. ఆ పొంగిపోయే గుణం ఉందే, ఎప్పుడూ అవతల వారిలో మంచినే చూడగలిగిన లక్షణం ఉన్నదే, ఎప్పుడూ లోకమునకు మంచి చెయ్యడం అనే లక్షణం ఉందే, అది శివుని యొక్క లక్షణం. అందుకే మీకు సదా అన్న విశేషణంతో శివుడికి మాత్రమే ఉంటుంది నామం, సదాశివ అని. సదా బ్రహ్మ అలా పిలవరు ఎక్కడ, సదాశివ అంటారు. అందుకే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదాశివం. ఆయన సదా ఎల్లప్పుడూ శివుడే, ఎప్పుడూ ఆయన ఎవరిని పాడు చెయ్యాలన్న భావనని పొంది ఉండేవాడు కాడు. అందుకే అమరకోశం శివనామాన్ని వ్యాఖ్యానం చేస్తూ మంగళము శోభనము కళ్యాణము శుభము వీటన్నింటికి ఆలవాలమైన వాడెవరో ఆయనే శివుడు. ఇన్ని ఉపకారములు చేసినవాడు ఆయన అని గమనించిన వారు దూర్జటి వంశములోని వారు, అంటే భగవద్భక్తి భరితులు. కాబట్టి ఎవరి పేరు ఉంచారు? ఆయన పేరే ఉంచారు. ఆయన పేరుంచితే ఏమిటి ప్రయోజనం? తెలిసో తెలియకో కొడుకు కాబట్టి మనవడు కాబట్టి ఆ పేరుతోటే పిలుస్తూ ఉంటారు. ఈ పిలుపు కొడుకును ఉద్దేశించినదైనా మనవణ్ణి ఉద్దేశించినదైనా ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు మాత్రం భగవన్నామోచ్చరణ చేత విశేష ఫలితాన్ని పొందుతాడు. అందుకే భాగవతం అజామీలోపాఖ్యానంలో పోతనగారు మాట అంటారు, బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనయన తలుప కలుషహరము అంటారు. బిడ్డకి పేరు పెట్టుకుని భగవంతుని యొక్క పేరు, బిడ్డని పిలిచిన జీవితంలో ఎన్నో మాటలు పిలుస్తాడు బిడ్డని. బిడ్డకి షణ్ముఖుడు అని పేరెట్టుకున్నాడు, ఒరే షణ్ముఖాయిలారా ఒరే షణ్ముఖాయిలారా అంటూనే ఉన్నాడు. నిజానికి అన్నది కొడుకుని, కానీ భగవంతుడు యామని లెక్కలోకి తీసుకుంటాడంటే వీడు ఇన్ని మాటలు ఇవాళ షణ్ముఖనామోచ్చరణం చేశాడు. అందుకే అది స్కందలోకం సగచ్చతి అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. స్కందలోకాన్ని చేరడానికి కారణమవుతుంది భగవంతుని యొక్క నామము. బిడ్డ పేరు పెట్టి పిలిచినా భగవన్నామోచ్చరణము కింద మాత్రమే స్వీకరింపబడుతుంది. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన చివరికి ఏదో పద్య గద్య గీత భావార్థములనైన, ఓ పద్యం చదువుతూ అందులో భగవంతుడి నామం చెప్పిన, ఓ గద్య చదువుతూ చెప్పిన, ఓ పాట పాడుతూ చెప్పిన, విశ్రామ కేళినైన ఏదో ఆడుకుంటూ, నువ్వు కృష్ణుడివి నేను రాముడివి, నువ్వు శివుడివి నేను సదాశివుణ్ణి, ఇలా ఏదో పేర్లు పెట్టుకున్నా, అది ఆడుకోవడానికి భగవంతుని యొక్క పేర్లు పెట్టుకుని ఆడుకున్నా కూడా కమలనయను తలుప కలుషహరము, పాపములను తొలగించడానికి భగవన్నామోచ్చారణము కారణమైనది. అందుకే కలౌ నామసంకీర్తన, కలియుగంలో భగవంతుని నామమును పలుకుతూ ఉంటారు. కాబట్టి నీ పేరున్, ఎవడి పేరు వాడు పెట్టుకోడు, ఆ పేరు పెద్దలు పెడతారు. దూర్జటి మొదటి నమస్కారం ఎవరికి చేశాడంటే ఏదో పిచ్చి వెర్రి పేరు పెట్టకుండా, లోకంలో ఎవరికీ లేని పేరు వీడికి పెట్టానా లేదా అని ఆలోచించకుండా భగవంతుడి పేరు పెట్టానా లేదా. పైగా పేరుకు ఒక లక్షణం ఉంటుంది, నామమును పలికితే నామి స్పందిస్తాడు. ఇప్పుడు నాకు పేరుంది కోటేశ్వరరావు అని, నేను మాట్లాడుతుండగా సభలో ఎవరో అక్కడ లేచి నిలబడి కోటేశ్వరరావు గారు అని పెద్ద కేకేశారనుకోండి, నేను అకస్మాత్తుగా అటు చూస్తాను, నా భావతంత్రులు తెగిపోతాయి. దేని గురించి ఆలోచిస్తున్నానో ఆ తంత్రులు తెగిపోతాయి. అంటే నామము నామిని అటువైపు తిరిగేటట్టు చేస్తుంది. మీరు బిడ్డ పేరు పెట్టి పిలిచినా భగవన్ నామోచ్చారణము భగవంతుని యొక్క దృష్టి తిరగడానికి కారణమవుతుంది. అయినప్పుడు అలా నన్ను అనుగ్రహించిన వారు పెద్దలు, పెద్దలు నాకు ఆ పేరు పెట్టారు,
ఇప్పుడు అసలు నీ పేరుకి నా పేరుకి తేడా ఏముంది శివా? నీకు నాకు తేడా ఏముంది? అహం బ్రహ్మాస్మి అని శంకర భగవత్పాదులు చెప్పినట్టు పేర్లో మనిద్దరం ఒకటే కదా. సాధారణంగా లోకంలో ఉండే వ్యవహారం ఎలా ఉంటుంది అంటే ఏదో ముత్తాత గారి పేరు తండ్రి గారికి వస్తుంది, ఎందుకంటే ముత్తాత గారి పేరు తాతగారు ఏం చేస్తాడంటే బిడ్డకి పెడతాడు, తండ్రికి వస్తుంది. తండ్రి ఏం చేస్తాడంటే కొడుక్కి పెడతాడు. ఏదో ఇలా ఆ పేరే తిరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి సన్యాసాశ్రమ నామాల్లో కూడా తిరుగుతుంది. కంచికామకోటి పీఠంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరు చాలామందికి కనపడుతుంది. నడిచే దేవుడిని పేర్గాంచిన 68వ పీఠాధిపతులు మహాపురుషులు ఎవరి పేరెత్తినంత మాత్రం చేత పాపరాశి ధ్వంసమైపోతుందో అటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క పరంపరలో పైన కూడా ఆ పేరుంది. కాబట్టి దూర్జటి, దూర్జటి అంటే శివుడు, దూర్జటి అంటే కాళహస్తీశ్వరుడు, నీ పేరున్ అని మొదలుపెట్టాడు. అంటే ఆర్ద్రత, ఆ భగవంతుడికి తనకి సంబంధం చెప్తున్నాడు. స్వామి నీకు నాకు సంబంధం ఉంది, నీ పేరే నా పేరు. లోకంలో చూడండి, ఏమన్నా ఏమి నీ పేరు అన్నాను అనుకోండి, ఎవరో పిల్లాన్ని కోటేశ్వరరావు అండి అన్నాడు అనుకోండి, వెంటనే నేను చిన్న నవ్వు నవ్వుతాను, నవ్వి ఏమోయ్ మన ఇద్దరి పేరు ఒకటే అంటాను. ఏమిటైతే వాళ్ళు ఎందుకో పెట్టుకున్నారు, నా పేరు పెట్టాలని పెడతారా? అలా పెట్టడానికి నేనేమన్నా జగద్విఖ్యాతి పొందిన పురుషుణ్ణా, లోకము చేత పూజింపబడవలసిన లక్ష్యాలు ఉన్నవాడినా? కాదు, వాళ్ళు ఎందుకో పెట్టుకున్నారు పెద్దల పేరు. కాకతాళీయంగా ఆ పేరు నా పేరు అయింది, కానీ వెంటనే నేను ప్రహృష్టత పొంది సంతోషం పొంది నీ పేరు నా పేరు ఒకటే నాయ్ అంటాను. స్వామి నన్ను చూడగానే నువ్వు కదా అనాలి ఈ పేరు, అలా అనాలి కదా. కానీ నేను అంటున్నా నీ పేరు, నీ పేరు నా పేరు ఒకటే. అసలు ఆ భావన ఎంత గొప్పదండి. పెద్దవాళ్ళు పేర్లు పెడితే మాత్రం శివనామం, శివాలయానికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ ఈ మాట చెప్పలేకపోయాను అనుకోండి, ఇన్ని కోట్లతో పేర్లు అది ఉంటే మాత్రం ఈ మాట చెప్పడం చేత కానప్పుడు పెద్దలు పెట్టి ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి నీ పేరు మాట్లాడుతున్నాడు, ఏదో స్తుతి చేయడం కాదు, ఎవరితో? స్వయంగా శ్రీకాళహస్తీశ్వరుడితో మాట్లాడుతున్నాడు. అది దూర్జటి గొప్పతనం. ఎప్పుడు మాట్లాడతారు? అదో రాతి శిల, అదో రాతి లింగం అంటే ఎందుకు మాట్లాడతారు? అక్కడ శివలింగానికి అభిషేకం జరుగుతుంటే ఈయన ఏదో ఆలోచిస్తుంటాడు, కాదు ఆయన శివుడు, అప్పుడు మాట్లాడతాడు. అసలు ముందు ఆయన శివుడన్న భావన ఉంది, అది కదా కన్నప్పని గట్టెక్కిచ్చింది, అది కదా దూర్జటిని గట్టెక్కిచ్చి శాశ్వతుండి చేస్తోంది. అందుకని నీ పేరు భవదంగ్రి తీర్థము, నా పేరు నీ పేరు ఒకటవడం ఒక ఎత్తు, అయితే నా పేరు నువ్వు కాదు పెట్టుకున్నది, నీ పేరు నేను పెట్టుకున్నాను. ఎందుకని నువ్వు మహానుభావుడివి కనుక, జగత్తుని భరించేవాడివి కనుక, విశ్వనాథుడివి కనుక, నీ పేరు పెట్టుకున్నందుకు నీ మీద భక్తి ఉంటే నేనేం చేయాలి? భవదంగ్రి తీర్థము, నీ పాదములు కడిగినటువంటి నీరు నేను పుచ్చుకుని ఉండి ఉండాలి. అయితే దూర్జటి అంటున్నాడు, నేను నీ పాదతీర్థం పుచ్చుకున్నాను ప్రతిరోజు అంటున్నాడు. నిజమే, ఖచ్చితంగా పుచ్చుకుని ఉండుంటాడు. కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయవలసి ఉంటుంది. భవదంగ్రి తీర్థము అన్నప్పుడు శివలింగానికి ఉపచారరీత్యా పాదయోహ పాద్యం సమర్పయామి అని ఉపచారంగా ఉద్ధరిణితో నీళ్లు పోశారనుకోండి, లేకపోతే చేతిలో ఉన్నటువంటి పాత్రతో నీళ్లు పాదములను ఊహించి కొద్దిగా పోశారనుకోండి, వెంటనే ఆ నీటిని పట్టి తీర్థంగా వేరుగా తెచ్చి ఇవ్వరు. శివాలయంలో ఉండేటటువంటి మర్యాద ఒకటి, శివలింగానికి స్నానం అన్న మంత్రం దాకా వచ్చిన తర్వాత అదే అభిషేకం. స్నానం అంటే శరీరానికి ఉన్న మలం, లోపల మనసుకున్న మలం పోగొట్టుకోవడానికి భగవన్నామోచ్చరణతో చేస్తే అది స్నానం కాదు. భగవంతుని యొక్క అనుగ్రహ శక్తి మన మీద ప్రసరించడానికి స్వరంతో కూడుకున్న వేదమంత్రములతో ఆయనకి నీళ్లు పోస్తే అది అభిషేకం. అప్పుడు పోసిన పదార్థం కన్నా నిజానికి శక్తి దేనిది అంటే మంత్రమునది, మంత్రముది శక్తి, మంత్రము యొక్క స్వరం వలన ఆ శక్తి వచ్చింది. అందుకే వేదమునకు వేద పండితునకు గౌరవం అందుకొచ్చింది. వేద పండితుడు కనపడితే నమస్కరించు అని మహాస్వామి అనడానికి కారణం అది. ఎన్ని కోట్ల జన్మలెత్తితే అదృష్టం లభిస్తుంది. శ్రీకాళహస్తీశ్వరుడికి అభిషేకం జరుగుతూ ఉంటే వచ్చి కూర్చుని రుద్రాధ్యాయం చదవాలి అంటే స్వరంతో ఎన్ని జన్మలెత్తితే లభించే అదృష్టం ఆ అదృష్టం.
ఎందుకని అంటే అక్కడ పదార్థం కన్నా స్వరప్రోక్తంతో కూడుకున్నటువంటి మంత్రము యొక్క శక్తి గొప్పదై కూర్చుంది. అయినప్పుడు అరూపరూపి అంటారు లింగాన్ని. లింగము అంటే ఒక రూపం ఉంది, కానీ కాళ్ళు చేతులు దానికి ఉండవు, కాబట్టి రూపము లేదు. రూపము లేదా అంటే రూపం ఉంది, ఓ లింగం, ఓ గోడుగా ఓ ఆకారం ఉంది, కాబట్టి రూపం ఉంది. రూపం ఉన్నది, రూపము లేదు. కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు ఇవేం కనపడవు, కాబట్టి రూపమున్నది, రూపము లేనిది, రెండిటితో కూడుకున్న అవస్థ కాబట్టి శివలింగమునకు అరూపరూపి అని ఒక పేరు. రూపమున్నది, రూపము లేనిది. అయినప్పుడు పాదములు ఎక్కడున్నాయని మీకు కనపడతాయి? శ్రీకాళహస్తిలోనే స్వామివారు, కాళహస్తీశ్వర స్వామివారి యొక్క దేవాలయం వెనక గోడ మీద ఆవిర్భావలింగం ఉంది. శివలింగం ఆవిర్భవించినప్పుడు మహాశివరాత్రి నాడు ఆయన యొక్క మొదలు కనిపెట్టడం కోసం, పాదాలు చూడటం కోసం అని చెప్పి మహానుభావుడు ఆది వరాహస్వరూపంతో శ్రీ మహావిష్ణువు తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి నాకు కనపడలేదా అని పైకొచ్చి నమస్కారం చేశారు. అంటే నిజానికి లింగం అక్కడున్నా పాదాలు కూడా అక్కడున్నాయని చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు, ఎందుకంటే వెనక గోడ మీద ఆవిర్భావ లింగమే చెప్తోంది. చెప్పినప్పుడు మరి లింగానికి పాదముల మీద నీళ్లు పోసి ఆ పాదములు కడిగిన నీళ్లు వేరుగా పట్టి తీర్థం ఇచ్చారని ఎలా చెప్తున్నారు ధూర్జటి? అలా ఇవ్వరు కదా దేవాలయ సంప్రదాయంలో. అభిషేకం చేసిన తీర్థాన్ని ప్రోక్షిస్తారు, లేదా ఇంట్లో ఒకవేళ అభిషేకం చేసుకున్నా శివలింగానికి స్నానం చేయించి అభిషేకం అయిపోయిన తర్వాత దాన్నే పాదోదకం అన్న పేరుతో అభిషేక తీర్థాన్ని గ్రహిస్తారు. కానీ ఆయన అంటున్నాడు ధూర్జటి, భవదంగ్రి తీర్థమును, నీ కాళ్ళు కడిగిన నీళ్లు నేను పుచ్చుకున్నాను అన్నాడు. ఎలా సాధ్యమైంది? మాట్లాడుతున్నది కాళహస్తీశ్వర లింగంతో కదా. మరి లింగంతో మాట్లాడుతున్నవాడు లింగస్వరూపానికి చేసినటువంటి పాదోదకం తీర్థంగా పుచ్చుకోవడం ఎలా సంభవమైంది? దాన్ని వేరుగా తీసి ఇవ్వడం కుదరదు కదా ఉపచారంలో. అంటే నేను అందుకే మీతో అన్నా, ఒక ఉపచారము ఉపచారముగా చేశామనుకోండి, అది ఎంత తక్కువ సమయంలో చేశాము అన్నదాన్ని బట్టి అసలు మనసు నిలబడిందా నిలబడలేదా అన్నది తెలిసిపోతుంది. ఎందుకని అంటే ఒక్కొక్క ఉపచారమునందు మనసు నిలబడిపోయిందనుకోండి, తరువాతి ఉపచారానికి వెళ్ళక్కర్లేదు. అసలు వెళ్లకుండా మనసు అక్కడే నిలబడిపోతుంది. నిలబడిపోయి తర్వాత ఉపచారాన్ని మరిచిపోయి కన్నుల వెంట నీరు కారిపోతుంది. శంకరాచార్య స్వామివారు రచించినటువంటి శివానందలహరి చేత చాలా ప్రభావితుడయ్యారు ధూర్జటి అన్న విషయం నిస్సందేహమైనది. శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ ఒక అద్భుతమైన మాట అన్నారు. కదా వా త్వం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం, అదే మాట ధూర్జటి వాడుకున్నారు. కదా వా త్వం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుట జల జగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే అంటారు. భగవంతుడికి యొక్క పాదములకు ఉదకం ఇవ్వడము అంటే కాళ్ళు కడుక్కోండి అని చెప్పి నీళ్ళు ఇవ్వడము అంటే దాన్ని మనస్సుతో చూడడం ప్రారంభం కావాలి. ఎందుకని అంటే మీరు చూడండి, ఉపచారములు అంటే పూజ చేసేటప్పుడు మొదట ఎక్కడ ప్రారంభమవుతుంది? ఆవాహయామి, రండి, అక్కడే ఉందిగా మన ఇంట్లో విగ్రహం, అంటే అది పూజ ఎందుకు అవుతుంది? అది విగ్రహం అంటే కాదు. స్వామి రండి అన్నప్పుడు ఏది వినపడాలి? నిజంగా ఆయన వచ్చినది నిజమైతే, ఆయన వస్తున్నాడు అంటే ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూలహరిణాహ పినాకయుక్తాన్ గౌరీ కపూలకు చిరంజిత పత్ర రేఖాన్ సవర్ణ కంకణ మణిద్యుతి భాసమానాం కదలిన బాహు పద క్రమంబున రవము సూపిడి నూపు రములవాణి అంటారు అక్రూరోపాఖ్యానంలో పోతన గారు. పరమశివుడు నడిచి వస్తూ ఉంటే తెల్లటి స్వామి పచ్చటి పట్టుబట్ట కట్టుకుని వస్తున్నప్పుడు పాద మంజీరుముల యొక్క శబ్దం, చేతులకు పెట్టుకున్నటువంటి కంకణముల యొక్క శబ్దం వినపడుతూ సుగంధిం పుష్టివర్ధనం గొప్ప సువాసనలు వస్తూ ఉండగా మహానుభావుడు వచ్చి విలాసంగా అక్కడ నిలబడితే ఆయన పాదముల వంక, పాదముల నుంచి తల వరకు ఒక్కసారి పై వరకు చూసి అంగపూజ అంటారు కదూ, పాదముల దగ్గర మొదలు పెడతారు. ఇంట్లో ఉండే విగ్రహం బొటనవేలంతుంటుంది,
కానీ నిజానికి పాదముల దగ్గర నుంచి మనం చూడగలమా? పాదవు పూజయామి, గుల్భవు పూజయామి అని వరుసగా అక్కడి నుంచి చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. జానుని పూజయామి, ఊరుంపు జయామి, కటింపు జయామి, ఉదరంపు జయామి, నాభింపు జయామి, వక్షస్థలం పూజయామి, భుజవు పూజయామి, హస్తవు పూజయామి, కంఠం కంటే పూజయామి, వక్త్రం పూజయామి, దంతాన్ పూజయామి, ఓష్ఠే పూజయామి, నాసికాం పూజయామి, నేత్రే పూజయామి, లలాటం పూజయామి, శిరః పూజయామి, సర్వాణ్యంగాని పూజయామి అంటాడు. అంటే ఏమిటి దాని అర్థం అంటే, ఆ మంత్రం చెప్తున్నప్పుడు నిజానికి పాదవు పూజయామి, స్వామి పాదములు కనపడాలి, చీలమండలు కనపడాలి, మోకాళ్ళు కనపడాలి, పచ్చటి పట్టుబట్ట కట్టుకుని ఏనుగు తొండాల్లా తొడలు కనపడాలి, నడుము కనపడాలి, నడుముకి పెట్టుకున్న వడ్డాణం మువ్వలతో ఉంటే అమ్మవారు పెట్టుకుంటుంది. కణ కాంచీదామా కది కలభ కుంభస్తననత అంటారు సౌందర్యలహరిలో శంకరభగవత్పాదులు. గణ గణ గంటలు మోగుతూ ఉండేటటువంటి చిరుగంటలతో ఉన్న వడ్డాణం అయితే అమ్మవారిది. అలా చిరుగంటలు లేకుండా పెట్టుకుంటే శంకరుడిది. ఆ వడ్డాణం కనపడాలి, నాభి కనపడాలి, తెల్లటి పొట్ట కనపడాలి, ఆ వక్షస్థలం కనపడాలి, భుజములు కనపడాలి, చేతులు కనపడాలి, చేతులకు పెట్టుకున్న ఉంగరాలు కనపడాలి, కంకణాలు కనపడాలి, నోరు కనపడాలి, చిన్న నవ్వు ఆయన నవ్వితే పెదవులు కనపడాలి, లోపల నుంచి కనపడి కనపడకుండా మల్లె మొగ్గల్లా పళ్ళు కనపడాలి, ముక్కు కనపడాలి, కన్నులు కనపడాలి, కన్నుల మీద పువ్వు వేసేటప్పుడు కంటిలోకి విసరకుండా ఎంతో జాగ్రత్తగా కనుబొమకి తగిల్చి వేలు దూరంగా తీసి పువ్వు వదిలేయాలి, లలాటమునకు తగల్చి పువ్వు వదలాలి. మహానుభావుడు కపర్దీ పెద్ద జటాజూటంతో ఉంటాడు. నమ కపర్దినీ చవ్యుక్త కేశాయ చ, పెద్ద జటాజూటంతో ఉంటే శంకరుడు, బోడిగుండుతో ఉంటే శంకర భగవత్పాదు. ఆ తల మీద పువ్వేయాలి, ఆ తర్వాత చేతులతో పువ్వులు పట్టుకుని తలమించి పోసేస్తే ఎంత వేగంగా పువ్వులు కింద పడిపోతాయో అంత వేగంగా తల దగ్గర నుంచి నుదురు, కళ్ళు, ముక్కు, చెవులు, భుజాలు, ఆ గుండెలు, ఆ కింద పొట్ట, నాభి, నడుము, తొడలు, మోకాళ్ళు, చీలమండలు, పాదాలు, వేళ్ళు, గోళ్ళు వరకు పువ్వులతో సమానమైన వేగంతో పైనుంచి కిందకి చూడాలి. అంటే మనసుకి అభ్యాసం ఇవ్వాలి. అలా చూడడానికి ప్రీతి ఉండాలి, ఆయన్ని చూడాలి చూడాలన్న తాపత్రయం ఉండాలి. పొద్దున్న ఇన్ని ఉపకారాలు చేసినవాడు ముందు ఆయన్ని చూస్తానని తాపత్రయం ఉండాలి. అప్పుడు నువ్వు పూజలో కూర్చొని మనసు ఊపిరి మీద ఆధారపడుతుంది కాబట్టి ప్రాణాయామం చేసి నిగ్రహిస్తే మనసు చూపిస్తుంది ఆ శంకరుని యొక్క రూపాన్ని. దాన్ని ఇక్కడ చూడాలి, కన్నులలో ఆనంద బాష్పాలు కారాలు ఇట్టించి సంతోషపడిపోయి పూజ మొదలు పెడితే ఆసనం సమర్పయామి. అలా కూర్చోండి స్వామి అంటే విలాసంగా కూర్చుని కుడిపాదం తీసి ఇలా పాదపీఠం మీద పెడితే పాద మంజీరం కనపడుతుంటే నా తల్లి జ్ఞానప్రసూనాంబ ఎర్రటి బట్ట కట్టుకుని పచ్చటి అంచుతో నవ్వుతూ మా తల్లి ఒక పాదం తీసి ఇలా తొడ కింద ఇమర్చుకుని ఒక్క పాదం తీసి పాదపీఠం మీద ఇలా పెడితే పాదానికున్న మంజీరం, దానికి ఉన్నటువంటి మువ్వలు, ఆవిడ పెట్టుకున్నటువంటి వడ్డాణం, దానికి ఉన్న చిరుగంటలు, ఆవిడ గాజులు, ఆవిడ మంగళసూత్రాలు, వీటన్నిటి యొక్క శబ్దాలు వినపడుతుండగా ఇద్దరూ వచ్చి కూర్చుంటే ఒక్కసారి అలా చూసి పాదౌ పాదయోహో పాద్యం సమర్పయామి దగ్గరికి వచ్చాననుకోండి. నిజానికి పాదయోహో పాద్యం సమర్పయామి అంటే కలశపాత్రలోంచి పువ్వు తీసి ఇలా ఇలా అనేయమనే, అలా అంటే నీ మనసు నిలబడలేదని గుర్తు. నిజంగా మనసు ఏమో అలా నిలబెట్టగలిగిన పెద్దలు ఉంటారేమో, నేను ఎందుకు అలా అనుకోవాలి, నేను నిలబెట్టలేను కాబట్టి ఇతరులు నిలబెట్టలేరని ఎందుకు అనాలి. కానీ దానికి ఒక పూర్వాంగం ఉంటుంది ఉపచారంలో, దాన్ని శంకర భగవత్పాదులు ప్రస్తావన చేశారు. నిజంగా నేను పూజలో ఇలా కూర్చున్నాను అనుకోండి, ఇలా శంకరుడు రెండు పాదాలు పెట్టాడు, అమ్మవారు ఒక్క పాదమే పెట్టింది. ఎందుకంటే ఒక పాదం తొడ కింద మడిచి పెట్టుకుంది కదూ. అప్పుడు నేనేమనాలి? పరాశర భట్టర్లు చెప్పినట్టు ఏకన్యంచనతిక్షమంపరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యే మనిషే దుషీం ప్రతికళం కారుణ్యకూలంకష స్ఫారాపాంగతరంగమంభ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం. అమ్మా, నీ రెండు పాదముల జంట చూసి ఆనందించాలనుకుంటున్నాను, నా కోసమా రెండో పాదం కూడా చాపమ్మా అని అడగాలి. నేను లాగుతానా పట్టుకుని? ఆ తల్లి రెండో పాదం కూడా దింపి నవ్వుతూ పాదపీఠం మీద పెట్టాలి. ఇప్పుడు నేను
ఎడం వైపు తిరిగి నా భార్యని పిలిచి బంగారు పాత్ర పువ్వులతో పట్టమ్మంటే మల్లెపూలు, జాజిపూలు, చావంతి పూలు ముచికలు తీసేసి మెత్తటి చక్కటి పాన్పు లాంటిది సిద్ధం చేసి బంగారు పళ్ళెం పట్టుకొస్తే మానసికమే కదండి, మా ఇంట్లో లేదనక్కర్లేదు. వాళ్ళ పాదముల కింద పెట్టాలి. అప్పుడు పాదముల కింద పెట్టాలంటే నేను బలవంతంగా తోస్తానా? వాళ్ళు పాదములు పైకి ఎత్తాలి ఇలాగా. నేను ఆ పళ్ళెం పట్టుకొచ్చి ఇలా చూసా, రెండు పాదాలు శివుడివి, రెండు పాదాలు అమ్మవారివి చూసి పరవశం పొంది ఒక్కసారా పళ్ళెం పెట్టేసి పక్కన కదావా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం. ఎన్నాళ్ళకి చూడగలను స్వామి అసలు అలా నేను? ఒకవేళ నిజంగా పూజలో అలా కనపడ్డాయనుకోండి, గృహీత్వా హస్తాభ్యాం ఒక్కసారి నా చేతులతో పట్టుకోవద్దా అని అడిగి ఇలా చేతులు చాపాననుకోండి, ఇద్దరు నవ్వి మందస్మితం చిన్న చిరునవ్వు నవ్వి అమ్మవారు అయ్యవారి వంక చూసి, అయ్యవారు అమ్మవారి వంక చూసి చేతులతో పట్టుకుంటాట, పోన్లే అనుగ్రహిద్దాం అని ఇద్దరు రెండు పాదాలు ఎత్తిన చేతుల్లో పెట్టారనుకోండి, నాలుగు పాదాలు ఇలా పెడితే సరిపోవుగా, కొంచెం చేతులు చాపి దూరంగా ఆ రెండు పాదాలు ఈ రెండు పాదాలు పట్టుకున్నాననుకోండి, అరికాళ్ళు నా చేతులకి తగులుతుంటే ఉపరితలాల వంక చూస్తూ ఆ గోళ్ళు గోటి నుంచి వచ్చేటటువంటి కాంతి నకదీదితి సంచన్న నమజ్జన తమోగుణ, ఆ గోటి కాంతి చూస్తే చాలు కోట్ల జన్మల యొక్క అజ్ఞానం విరిగిపోతుంది. ఒక్కసారి అలా చూసి స్వామి గృహీత్వా హస్తాభ్యాం తల మీద పెట్టుకోవద్దా అని అడిగాను అనుకోండి, మళ్ళీ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వి సరిపెట్టుకో అన్నారనుకోండి, నేను ఇలాగే కూర్చుని ఎత్తి పెట్టండి అంటానా? తల బాగా ఉంచి పెట్టండి అంటాను. అంటే ఇద్దరు తల మీద పాదాలు పెట్టారనుకోండి, నేను ఇలా చేతులు కిందకి దింపు కూర్చోనప్పుడు పాదములు పెట్టుకోవడానికి ఏదైనా పీట జరిపోతాయి. అందుకని ఈ రెండు చేతులతోటి శంకరుడి పాదాలు, అమ్మవారి పాదాలు ఇలా పట్టుకుంటే ఇప్పుడు పాదముల యొక్క ఉపరితలములు నాకు చేతులకి తగులుతుంటాయి, అరికాళ్ళు తలకి తగులుతుంటాయి. చల్లటి పాదములు తలకి తగులుతుంటే ఇలా పట్టుకుని ఉపరితలం చేతులకి తగులుతుంటే ఆ స్పర్శలో ఆనందానుభవం పొందేసి పరమానంద పడిపోయి ఆ పాదముల నుండి సువాసన నా నాసాపుటములను తాకుతుంటే అలా కొంతసేపు ఉండిపోయి ఆనంద బాష్పాలు కారిపోయి మళ్ళీ ఆ పాదములను జాగ్రత్తగా ఇలా చేతులతో పట్టుకొని నయని. చిన్నతనంలో పడిశం పడితే అమ్మ తన చీర కొంగులో కర్పూరము బియ్యము కలిపి మూట కట్టి ముక్కు దగ్గర పెట్టి జాగ్రత్తగా వాసన చూపించి పడిశం పెట్టడం వల్ల కలిగినటువంటి ఇబ్బందిని తొలగించినట్టుగా మెత్తగా ఉన్నటువంటి వేళ్ల యొక్క చివరి భాగములు, చిటికిన వేలి చివరి భాగం చిన్నది ఉంటే బొటనవేలి యొక్క చివరి భాగం పెద్దది ఉంటే ఎర్రగా అమ్మవారి పాదాలకున్న వేళ్ళు, తెల్లగా శంకరుడికున్న పాదాల వేళ్ళు చూసి వాటిని దగ్గరికి తీసుకుని కనురెప్పలు మూసి ఇలా ఇటు ఐదు వేళ్ళు ఇటు ఐదు వేళ్ళు, శివుడు ఐదు వేళ్ళు ఐదు వేళ్ళు నా కళ్ళకి తగిలేటట్టుగా తగిలించుకుని చల్లగా కళ్ళకి తగిలితే గొప్ప ఆనందాన్ని పొంది శిరసి నయని వక్షశివహన్ ఒక్కసారి గుడ్డల మీద పెట్టుకోద్దా అంటే ఏమిటో విడి పిచ్చి అని అమ్మ అయ్య చూసి, కానీ అంటే ఇంకా దగ్గరికి జరిగి ఇద్దరి పాదాలు గుండెల మీద పెట్టుకుని గట్టిగా పట్టుకున్నాడు అనుకోండి, ఆ పాదాలు నాలుగు గుండెల మీద పెట్టుకోవడం వల్ల కలిగినటువంటి గొప్ప ఆనందానుభూతికి వశుడై సంతోషపడిపోయి శిరసి నయని వక్షశివహన్ సమాశ్లిష్యాగ్రాయ స్ఫుట జల జగంధాన్ పరిమళాన్. పాదపీఠం మీద ఇద్దరు మళ్ళీ పాదములను అలా పెట్టారనుకోండి, ఒక్కసారి వెనక్కి వెళ్ళి మోకాళ్ళ మీద ఉంగి రెండు చేతులతోటి ఇద్దరి నాలుగు కాళ్ళు గట్టిగా పట్టుకుని నా తల తీసుకొచ్చి శంకరుడి పాదాల మీద పెడితే వశిష్ఠాది మహర్షులు అలదినటువంటి చందనం వాసన, మా అమ్మ పాదాల నుంచి పసుపు వాసన, పారాణి వాసన కొడుతుంటే ఆ పాదాల మీద తల పెట్టి ఆ వాసన పీల్చి మత్తెక్కిపోయి పరమ సంతోషంతో అలాగే ధ్యానంలో పాదాల మీద తల ఉంచేస్తే ఆ గంధం అమ్మవారి పాదాల మీద ఉన్న కుంకన్న నుదురంతా అంటుకుపోతే లేచి కూర్చుని ఇప్పుడు నా భార్య అడిగి పళ్ళెం తీసుకుని స్వామి ఒక్కసారి పాదములు పైకెత్తండి అని ఇద్దరు పాదాలు పైకెత్తితే
ఆ పళ్ళ్యాన్ని పాదాల కింద ఉంచి పువ్వులలో ఇద్దరు పాదములు ఉంచితే నా భార్యని పిలిచి, అది కదా వివాహం అంటే, అది కదా గృహస్థాశ్రమం అంటే, అది కదా ధర్మపత్ని అంటే, మానస పూజలో కూడా ఆమెకి స్థానం ఇవ్వవలసిందే. ఆమె బంగారు పాత్ర తెచ్చి పళ్ళెంలో ఇద్దరి పాదముల మీద ఆమె నీళ్లు పోస్తుంటే సన్నటి ధార కింద తూలిపోయి తొలికిపోకుండా దగ్గరకు వంచి పోస్తుంటే నీళ్లు పోసి ఆమె శంకరుడి యొక్క పంచ తడిసిపోకుండా జాగ్రత్తగా ఎత్తి పట్టుకుంటే నేను పరమానందంతో ఆయన రెండు పాదములు నీళ్లలో కనపడుతుండగా కడిగాననుకోండి, ఎర్రటి అమ్మవారి పాదములు కడిగితే ఆయన పాదములకున్న గంధము ఆమె పాదములకున్నటువంటి పసుపు కరిగి పారాణితో కలిపి పసుపు ఎరుపు రంగులతో కలిసిపోయి దివ్యమైనటువంటి సువాసనలు వెదజల్లుతున్నటువంటి ఆ పాదతీర్థమున్నదే, అది అంత శోభస్కరమైనటువంటి వర్ణములతో ప్రకాశిస్తుండగా లోపల ఇద్దరి పాదాలు కనపడుతుంటే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అంటారు, అమ్మా అసలు నా జీవితంలో కథాదత్తే వాణి ముఖ కమలతాంబూల రసతాం అంటారు. ఆ తల్లి ఆ స్వామి ఇద్దరి యొక్క పాదములు కడిగిన నీళ్లు ఉద్ధరిణితో తీసుకుని ఇలా చేతిలో పోసుకుని నేను పుచ్చుకుని లోపలికి ఉద్ధరిణితో తీసి నా భార్యకి ఇస్తే మూడు మాటలది కళ్ళకద్దుకుని ఆ తీర్థం తీసుకుని చేతులు కడుక్కుని ఆ పళ్ళెం మెల్లిగా తీసేసి తడిగా ఉన్న పాదాల మీద తలపెట్టి ఆనందం అనుభవించి నా ఉత్తరీయం తీసి ఇద్దరి యొక్క పాదములు తుడిచాననుకోండి, ఇప్పుడు ఇంతసేపు నీళ్లలో ఉన్నాయేమో ఆ ఇద్దరి పాదములు చల్లగా ఉంటాయి, ఇద్దరం చేతులతో ముట్టుకుని ఆ చల్లతనాన్ని అనుభవించి మళ్ళీ కళ్ళ మీద తల మీద పెట్టుకున్నాం అనుకోండి. ఎప్పుడు చెప్పాను పరయోహ పాద్యం సమర్పయామి అని? ఇంతసేపు నేను వ్యాఖ్యానం చేశాను, నిజంగా పాదయోహ పాద్యం సమర్పయామి అని నేను ధ్యానమునందు ఇది అనుభవిస్తున్నాను అనుకోండి, ఏమో అది అవచ్చు, గంటైనా అవ్వకపోవచ్చు. ఇందులో నేను చెప్పినటువంటి స్థితిలో ఎక్కడైనా సరే పరమానంద స్థితిని పండి శృతీనాం మూర్ధానో దదతితవయౌ శేఖరతయా అంటారు శంకరులు సౌందర్యలహరిలో. ఆ తల మీద ఇద్దరి పాదములు పెట్టుకున్నప్పుడు పొందేటటువంటి ఆనందానుభూతి, దానికి పరమ సంతోషాన్ని పొందుతూ వశుడైపోయి ఆ గొప్ప ధ్యానస్థితి యందు నిలబడిపోయి ఉన్నాడు అనుకోండి, చాలాసేపు అయింది పదయోహో పాద్యం సమర్పయామి అన్నారు, తర్వాత హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అనాలి కదా, అనరేమిటి, ఎందుకు ఆగిపోయింది పూజ అని ఒక 40 నిమిషాలో 45 నిమిషాలో వంట చేసుకుంటూనో లేకపోతే అటు తిరుగుతూనో గమనించిన నా భార్య ఒక గంట పోయాక తలుపు తీసి ఏమిటి అలా కూర్చున్నారు మరిచిపోయారా ఏమిటి ఉపచార మంత్రం అని హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అందనుకోండి గట్టిగా, పూజ పాడు చేసేశావే అంటారు కళ్ళు తెరిచి. ఎందుకని, నేను ఒక గొప్ప భావోన్మాదంలో ఉన్నాను, ఆ ఎదురుగుండా ఉన్నటువంటివి కదిలి కనపడేవి కావు, దాన్ని ఆధారం చేసుకుని లోపల కదులుతున్నాను. శివలింగానికే అభిషేకం చేసిన ఉపచారంలో ఇది నడుస్తుంది, పాదయోహో పాద్యం సమర్పయామి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, ఈ ఉపచారములు నడుస్తాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే లలితా సహస్రనామ స్తోత్రానికి పూజకి ఒక దగ్గర సంబంధం, రెండిటిలో కూడా ఈ కదలికలు ఉంటాయి, లహరులు. లలితా సహస్రంలో కూడా అమ్మవారు ఆవిర్భవిస్తున్నప్పుడు ఏదో చంపకాశోకపున్నాగ సౌగంధికల సత్కచ అన్నాను అనుకోండి, అమ్మవారి కబరీ బంధం, అందులో పెట్టిన సూర్యుడు చంద్రుడు, ఆవిడ పెట్టుకున్నటువంటి పాపట బిళ్ళ, ఆవిడ కొప్పులో ఎంత పెద్ద కొప్పు కాకపోతే అందులో సింహాచల సంపంగి పూలు అంటారు, పసుపు ఎరుపు రంగులో ఉంటాయి, దాని మాలలు చంపక అశోక సౌగంధిక ఇటువంటి పుష్పాల యొక్క మాలలు తురుముకుంటుంది. నటభుజ దమ్మిళ్ళ బంధమ్ముతో అంటారు గజేంద్ర మోక్షణ ఘట్టంలో పోతన గారు, ఆవిడ నడుస్తుంటే భుజం ఇలా తగిలితే కొప్పు ఇటెగురుతుందిట, ఇలా నడిస్తే ఇటెగురుతుందిట, అంటే అంత పెద్ద కొప్పు. ఆ కబరీబంధం వంక చూస్తే అందులోంచి సువాసన వస్తాయి, నక్కీరుడు ఇక్కడేగా రాశాడు అమ్మవారి యొక్క కేశపాశంలోంచి సహజ సుగంధాలు వస్తాయని, కాబట్టి ఆ సహజ సుగంధాలతో ఉన్న కొప్పు వంక చూసి ఆ పువ్వుల వంక చూసి నేను ఆనందపడిపోయి ధ్యానంలోకి వెళ్ళిపోయాను అనుకోండి,
అది అంతే పూజ లాంటిదే. అందుకే లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు మెల్లగా చదవండి, కూర్చుని చదవండి అంటారు. కారణం అదే, ధ్యానంలోకి వెళ్ళే అవకాశం ఉంది. పూజ ఇంత సమయం పడుతుంది ఉపచారానికి అది ఎవ్వరూ చెప్పడం సాధ్యం కాదు. అది ఎవరి యొక్క ఆర్ద్రతని బట్టి వాళ్ళ పూజ ఉంటుంది. అందుకే ఒకరి పూజ ఒకరు చూసి నిర్ణయించవద్దు అంటారు. ఎవరో ఒక ఆయన పూజ చేసుకుంటున్నాడు అనుకోండి, మీరు చూశారనుకోండి, అది పిచ్చేడు పూజ, ఏమిటా పూజ అనిపించవచ్చు. కానీ నిజానికి ఆయన పూజే ఈశ్వరుడికి అందుతుంది. ఎందుకంటే ఆయన మనసు పెట్టి చూశాడు, ఆయన కనపడింది, ఆయన అనుభవించాడు, ఆయన తీసుకున్నాడు తీర్థం. ఆయనకి ఏం అక్కర్లేదు, ఏ సంభారం అక్కర్లేదు. ఆయన తన మనసు ద్వారా చేయగలడు. ఆ స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన. అది సర్వోత్కృష్టమైనటువంటి స్థితి. అయినప్పుడు ఏ ఉపచారమైనా అలా జరగచ్చు. అది ఆర్ద్రత అంటే. హస్తయో అర్ఘ్యం సమర్పయామి అన్నానుకోండి, అర్ఘ్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరి ఆశీర్వచనము వలన ఆత్మ ఉన్నతి పొందుతుందో వాళ్ళకి అర్ఘ్యం ఇస్తారు. దాన్నే అగ్రపూజ అంటారు. మహాభారతంలో కృష్ణుడికి అగ్రపూజ చేసినప్పుడు ఏం చేశాడంటే ధర్మరాజు గారు అర్ఘ్యం ఇచ్చాడు. అర్ఘ్యం ఇస్తే దాని అర్థం ఏమిటంటే వారి ఆశీర్వచనము ఆత్మోన్నతినిస్తుంది. బయట ఓ రూపాయి పావలా రావడం, లేకపోతే ఏదో ఎవరో పట్టుకొచ్చి ఏదో ఓ పంచలు చాపివ్వడం, అది కాదు. ఆత్మ ఉద్ధరణ పొందేటట్టు ఎవరు చెయ్యగలరో వారికి అర్ఘ్యం ఇస్తారు. అందుకే గురువు గారికి అర్ఘ్యం ఇస్తారు, తల్లిదండ్రులకు అర్ఘ్యం ఇస్తారు, పరమేశ్వరుడికి అర్ఘ్యం ఇస్తారు, అగ్రపూజలో అర్ఘ్యం ఇస్తారు. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నాను అనుకోండి, వాళ్ళిద్దరూ చేతులు చాపారనుకోండి, తెల్లటి స్వామి చేతులు, ఎర్రటి అమ్మవారి చేతులు, ఆవిడ వేసుకున్నటువంటి గాజులు, ఆవిడ పెట్టుకున్న ఉంగరాలు, ఆయన పెట్టుకున్న ఉంగరాలు, ఆ చేతుల కాంతులు, ఇవి చూస్తూ నేను నా దగ్గరున్న కలశపాత్రలో నీళ్లు తీసి కింద పెళ్ళం పెట్టి తూలిపోకుండా చక్కగా మెల్లగా నీళ్లు పోసి నా చెయ్యి కింద పెట్టి ఉత్తరీయం తీసి వాళ్ళిద్దరి చేతులు తుడిచి, వాళ్ళు మళ్ళీ ఇలా చేతులు బోర్లిస్తే వెనకాతల తుడిచి, అప్పుడు ఈ బట్ట తీసి కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుని మళ్ళీ మెళ్ళో వేసుకుని నేను వాళ్ళని తర్వాత ఉపచారానికి ఉపక్రమించాననుకోండి, ఎంతసేపు పడుతుంది? ఇలా ప్రతి ఉపచారం చేశాడనుకోండి, ఆ పూజ ఎప్పటికవుతుంది? కాబట్టి ఒక్క ఉపచారం చేశాడు కాబట్టి ఆయన మంత్రపుష్పం వరకు చెప్పలేదండి, పూజ అవ్వలేదని మీరు చెప్పలేరు. ఒక్క ఉపచారము చేసినా ఎక్కడ మనసు నిలబడిందో అక్కడ శివానుగ్రహాన్ని పొందాడని గుర్తు. మనసు నిలబడకుండా మిగిలినది ఎంత రొట్ట చెయ్యండి అదంతా కూడా తంతు చేశాడంటారు. అందుకే శంకర భగవత్పాదులు వాత పెట్టారు శివానంద లహరిలో, గభీరే కాసారే విశితి విజనే ఘోర విపిని విశాలే శైలీ చ భ్రమతి కుసుమర్ధం జడమతి సమర్ప్యై చేతసరసి ఉమానాథ భవతే సుఖీనావస్థాతుం జనహ్య నజానాతి కిమహో అన్నారు. ఎవడు తెమ్మన్నాడు రా, ఇవన్నీ తేవలసిందే. పత్రి పుష్పాలు పళ్ళు అన్నీ తేవాలి, చక్కగా ప్రేమతో తీసుకురావాలి, ఆయనకి చెందుతాయని తీసుకురావాలి. భావన లేకుండా పట్టుకొచ్చినది, భావన లేకుండా చేసినది ఈశ్వరుడు స్వీకరించాడు. అక్కడ పదార్థము ఏ కారణం చేతనైనా లోపించినా అందుకే అక్షత వేసేస్తారంతే. భావనామాత్ర సంతుష్టాయై నమో నమః లలితాష్టోత్తరం. భావన నీలో ఉంటే భావన మనోజనితం, మనసు నిలబెట్టగలిగితే ఈశ్వరుడు అంగీకరిస్తాడు. ఇప్పుడు వెనక్కి రండి ధూర్జటి పద్యం దగ్గరికి. భవదంగ్రి తీర్థము, ఏ మాటలు శంకరుడు శివానంద లహరిలో మాడారో అవే మాటల్ని ధూర్జటి వాడారు. అంటే శివలింగానికి అభిషేకం జరిగినా దానికి పూర్వాంగంలో ఉండేటటువంటి పాదయోహ పాద్యం సమర్పయామి అన్న ఉపచారాన్ని ధూర్జటి ఎంత గొప్పగా అనుభవించారు. నిజంగా ప్రతిరోజు పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదద్వందాన్ని మనోనేత్రంతో ఆయన ఎంత గొప్పగా దర్శనం చేశాడు, వాటిని ఎలా కడిగాడు, ఆ పాదోదకాన్ని తాను ఎలా పుచ్చుకున్నాడు. సాధారణంగా పుత్రుడు ప్రథమ కర్తవ్యంగా దేన్ని చేస్తాడు అంటే తండ్రి గారికి కాళ్ళు కడుగుతాడు. అందుకే నీతిశాస్త్రం కూడా ఒక మాట చెప్తుంది, ఏదో మాతా నిందతి నాభినందతి పితా భ్రాతా న సంభాషతి భృత్యక్కుప్యతి నానుగచ్చతి సుతా అంటారు. తండ్రి గారు వస్తున్నారు అనేటప్పటికీ కొడుకు చేసే పని ఏమిటంటే గబగబా చెంబుతో నీళ్లు పట్టుకెళ్ళి నాన్నగారి కాళ్ళు కడిగి రండి నాన్నగారు అంటాడు. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువంతటి వారు వామనమూర్తి అయి
మూడు లోకములను కొలిచేయడం కోసమని చెప్పేసి తన పాదాన్ని పైకెత్తాడు. ఇంతంతైవటుడు ఇంతయై మరియు తానింతై అభోవీధిపై ఎంతై తోయిదమండలగ్రమన కల్లంతై ప్రభారాశిపై ఎంతై చంద్రుడకంతయి ధృవినిపై ఎంతై మహర్వాటిపై ఎంతై సత్యపదోన్నతుండకచు బ్రహ్మాండంత సంబద్ధి అయి. ఆయన పెరిగిపోతుంటే దేవతలందరూ పెద్ద స్తోత్రం చేశారు. మంచి సమాధి స్థితిలో ఉన్నాడు బ్రహ్మగారు. ఉలిక్కి పడి పైకొచ్చి ఎందుకు రా ఇంత గొడవ చేస్తున్నారన్నాడు. గొడవ చేయడమేమిటి, నిన్ను కన్న తండ్రి ఆయన నాభికమలంలోంచి పుట్టావు, అదిగో మీ నాన్నగారి పాదం పైకొస్తోందన్నారు. ఆయన మూడు లోకములు కొలవడానికి పాదం పైకెత్తాడు. నాన్నగారి పాదాలు వస్తున్నాయి, మీ పాదాలు మా ఇంట్లో పెట్టాలంటారు. మీ పాదాలు మా ఇంట్లో పెట్టాలంటే ఎక్కడ గదిలో కూర్చుని చాపుతాడా ఆయన? ఏమైనా వామనమూర్తే అంటే మీరు మా ఇంటికి రావాలి అని. ఆయన పాదాలు వస్తున్నాయంటే నాన్నగారు వస్తున్నారు, నారాయణమూర్తి కొడుకు ఏం చేయాలి? అందుకని వెంటనే బ్రహ్మగారంతటి వాడు ఏం చేశాడంటే, తన పుట్టిల్లెద పొమ్మటంచునదుడున్ తన్నాభిపంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్ గాంచి తత్పాదచేచనముంచేచ కమండలోదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించ దేవనదిగా విశ్వాత్మకీర్తి ప్రభన్. తన చేతిలో ఉన్న కమండలంలో నీళ్లు పోసి నారాయణమూర్తి యొక్క పాదములు కడిగితే ఆకాశగంగగా ఆ స్వర్గలోకంలో ప్రవహించింది. అంటే బ్రహ్మగారంతటి వాడు సృష్టికర్త తండ్రి వస్తే కాళ్ళు కడిగాడు. మరి ధూర్జటి వంటి మహాకవి, అంతటి సరస్వతీ స్వాధీనుడు, అంతటి గొప్ప ఈశ్వరార్చన కళా నిపుణుడు, తన తండ్రి అయినటువంటి శంకరుడి పాదములు కడిగి పాదోదకం పుచ్చుకోకుండా ఎలా ఉంటాడు ప్రతిరోజు? అందుకని అభిషేకానికి పూర్వాంగంలో మానసికమైనటువంటి పాదార్చన చేసి పాదోదకాన్ని పుచ్చుకున్నాడు ఆయన. అసలు ఆ మనసు అలా నిలబడని నాడు అభిషేకంలో మనసు ముందు ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడదు. అందుకే దాని గురించే మళ్ళీ వేరే పద్యం ఇంకొకటి చేశాడు. ఇప్పుడు మళ్ళీ నేను ఆ పద్యాన్ని ఎక్కడ తేని, ఈ పద్యం పూర్తవకుండా. కాబట్టి భవతంగ్రి తీర్థము, నీ పాదతీర్థం పుచ్చుకున్నానా లేదా? పుచ్చుకున్నాను ప్రతిరోజు. కొడుకు ఏం చేస్తాడు, తండ్రి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకుంటాడు, లోపలికి పుచ్చుకుంటాడు. ఎందుకంటే తండ్రి సాక్షాత్తు శివస్వరూపుడు. వేదం చెప్తోంది ఆ మాట, నమ శంకరాయ చ మయస్కరాయ చ శంకర శం కరోతీతి శంకర. శుభములను చేసేటటువంటి శంకరుడు ప్రతి ఇంట తండ్రి రూపంలో తిరుగుతూ ఉంటాడు. అందుకే తండ్రి గారి కాళ్ళు కడగడము అంటే శంకరుడు యొక్క కాళ్ళు కడగడంతో సమానము అని. అయినప్పుడు ప్రతిరోజు నేను నీ పాదములను కడిగి నీ పాదతీర్థమును పుచ్చుకున్నాను కదా, కాబట్టి భవదంగ్రి తీర్థము భవన్ నిష్ట్యూత తాంబూలమున్. ఇది ఒక చాలా చమత్కారమైన మాట, గంభీరమైన మాట సుమండి. అసలు ఈ క్రమాన్ని మార్చడంలో ఉంది ధూర్జటి గొప్పతనం. ఆయన అన్నాడు, నువ్వు తాంబూలం నవిలి నా నోట్లో పెట్టావు శివాని, తిన్నాను కదా అన్నాడు. అని తర్వాత మళ్ళీ అన్నాడు, చిన్న చిన్న మాటలేను సుమండి. ఏది మాట్లాడినా భవన్ నిష్ట్యూత తాంబూలమున్. సంతోషంతో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. నీ పళ్ళెము ప్రసాదమున్ కొని కదా నీ బిడ్డడైనాడా. నీ ప్రసాదం ఉంటుందే, నువ్వు అన్నం తినేటటువంటి పళ్ళెం, ఆ పళ్ళెంలో ఉన్న అన్నం కదా నీ తిన్నాను. నువ్వు తినగా మిగిలింది ఏదో అది ప్రసాదం. నువ్వు ఏ పళ్ళెంలో అన్నం తిన్నావో అందులో మిగిలింది కదా నేను తిన్నాను. ఎవరు తింటారు అలాగా? కొడుకు తింటాడు. వాడు నాన్నగారు తిన్న పళ్ళెంలో మిగిలింది ఏముంటుందో అని వాడికి ఏం తెలియదు. నాన్నగారంటే వాడికి పరమప్రీతి. అందుకని నాన్నగారు బూరి సగం తిని వదిలేశారనుకోండి, ఇన్ని బూరిలు వేసేసామేమిటి, ఎక్కడ తిన్నావు అని రెండు తిని మూడో బూరి సగం తిని వదిలేశాడు అనుకోండి. వీడు నాన్నగారు ఉత్తరాపోసనం బట్టి లేచిపోగానే వెళ్ళి, లేకపోతే నాన్నగారు తిని లేచిపోగానే వెళ్ళి చటుక్కున బూరి ముక్క తీసుకుని వీడు ఆ కుర్చీ పక్కన ఎక్కడో కూర్చుని వాడు తింటూ ఉంటాడు. ఎవరికి ఆ స్వేచ్ఛ, ఎవరిది ఆ అమాయకత్వం, ఎవరు తింటాడు, ఎవరికి ఆ అధికారం? కొడుకు తింటాడు. అయితే మరి ఇక్కడ క్రమాన్ని మార్చరా ధూర్జటి? భోజనం చేసి తాంబూలం వేసుకుంటారా, తాంబూలం వేసుకుని భోజనం చేస్తారా? ముందు భోజనం చేసి తాంబూలం వేసుకోవాలి. అప్పుడు ధూర్జటి పద్యం ఏమని ఉండాలి? ముందు నీ పళ్ళెంబుని ప్రసాదమున్గుని కదా అని భవన్ నిష్ట్యూత తాంబూలమున్ అని ఉండాలి. కానీ ఆయన క్రమం మార్చాడు. మార్చి ముందు నువ్వు నాకు తాంబూలం పెట్టావన్నాడు, తర్వాత నువ్వు తిన్న కంచంలోది నేను తిన్నానన్నాడు. అదేమిటి, అలా ఎలా పొత్తుతుంది? ముందు భోజనం తింటుంటే నేను తిన్నాననాలి, తర్వాత నువ్వు నాకు తాంబూలం పెట్టావనాలి. మరి ఎందుకు పడింది అలాగా అంటే వాస్తవికత. ధూర్జటి రాత్రి నిద్ర పట్టకపోతే కూర్చుని రాసిన పద్యం కాదది.
కాళహస్తీశ్వరుడితో మాట్లాడుకుని చెప్పుకున్న పద్యం, మనసారా చెప్పుకున్న పద్యం, పరమ ఆర్ద్రతతో చెప్పుకున్న పద్యం. శంకరుడు పరమ విరాగి. ఆయనకి నిజంగా ఆకలి ఏమిటి, దప్పికేమిటి? ఒకవేళ ఏదో ఆయనకి వేళ పట్టున నైవేద్యం అంటే అన్నం పెట్టాలి, ఎవరు పెడతారు? అందరికన్నా ముందు ఆ కర్తవ్యం ఎవరిది అంటే జ్ఞానప్రసూనాంబది. అందుకే కదూ శ్రీకాళహస్తి క్షేత్రంలో విచిత్రం ఏంటంటే అభిషేకం ముందు అమ్మవారికి, ముందు ఆవిడ స్నానం చేసేసి సిద్ధమైపోయి ఆయనకి అన్నీ సిద్ధం చేసేస్తుంది. అయినప్పుడు ఆవిడ తీసుకొచ్చి పెడుతుంది అన్నపూర్ణ, ఆవిడ తీసుకొచ్చి అక్కడ అన్నం పెడుతుంది, ఆవిడ తీసుకొచ్చి కూరలు వడ్డిస్తుంది, ఆవిడ తీసుకొచ్చి అన్నీ వడ్డిస్తుంది. అందులో అది భార్య హక్కు. ఇంతటి మహానుభావుడు, లోకపూజితుడు, ఎంతమందైనా నైవేద్యాలు పెట్టవచ్చుగాక, కానీ బాహ్యంలో భర్తకి అన్నం పెట్టడం ఆవిడ అధికారం, ఆవిడ సంతోషం, మహాపతివ్రత, శివా స్వాధీన వల్లభ. అటువంటి తల్లి శంకరుడే ఆమె ప్రాణం. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమా మహేశులన్ మిమ్ము పురాణ దంపుతుల మీరు భజింతు కదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ, హరిన్ పతి చేయుమమ్మ, నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరీ అంటారు కదా పోతనగారు రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో. అటువంటి తల్లి భర్తని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంది. కాబట్టి ముందు ఆయనకి భోజనమే పెట్టింది నాటకీయత పద్యంలో. అది కూడా శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చేసిన ప్రయోగాలు. ఆ నాటకీయత మనం అనుభవించాలంటే దూర్జటి ఎందు పరకాయ ప్రవేశం చేయాలి, చేస్తే తప్ప పద్యం అంతదు. ఆవిడ పెట్టింది, అన్నం పెట్టింది, వడ్డించింది, తినేటప్పుడు మౌనంగా తింటారు, భోజనం చేసేటప్పుడు మాట్లాడరు కదా, మౌనంగా తినాలి, అందుకని మౌనంగా తింటుంటాడు ఆయన. పిల్లవాడికి ఏం తెలుసు, దూర్జటికి చిన్నవాడు కదా, ఆయన ఏమైనా సర్వశాస్త్ర పారంగతుడు అని చెప్పుకునే అహంకారి ఆయన, అటువంటి వాడు కాడు, పరమ వినయశీలి. పిల్లలు ఏం చేస్తారు, చిన్నపిల్లలు అనుకోండి, అజ్ఞానంతో ఉన్నవాడు, ఏమీ తెలియనివాడు, వాడు నాన్నగారు అన్నం తింటుంటే గబగబా వచ్చి వాడు అప్పటిదాకా ఆడుకున్న చెయ్యెట్టి నాన్నగారి కంచంలో ఉన్న పప్పు అన్నం తినబోతాడు, ఇలా తీయబోతాడు. అమ్మ ఏం చేస్తుంది, వరే నీకు ఇప్పుడైనా పాలిచ్చాను, ఇప్పుడైనా నీకు తినడానికి అప్పచ్చి పెట్టాను, నాన్నగారు అన్నం తింటున్నారా, నాన్నగారి కంచంలోకి వెళ్ళి అవి ఇవి లాగేసామనుకో, ఆయనకి చూస్తే లక్ష వ్యాపకాలు, కోటి వ్యాపకాలు, ఆయన విశ్వనాథుడు, లోకాన్నంతటినీ కాపాడాలి, కడుపు నిండా అన్నం తినిస్తావా, కాసేపు అక్కడ కూర్చుని ఆడుకో, నీకు కావాలంటే నేను పప్పు బొబ్బా కొద్దిగా పళ్ళెల్లో పెడతాను తిను అంటుంది తప్ప, తండ్రి కంచంలో పడిపోయి కొడుకు కూడా లాగి తినేస్తానంటే అమ్మ ఒప్పుకోదు, ఎందుకంటే ముందు భర్త తినాలి బాగా. అందుకని ఆయన అన్నం తినేసే వరకు కొడుకుని కాస్త దూరంగా పెడుతుంది. అది ఆవిడ ప్రేమ. అంటే కొడుకు మీద ప్రేమ లేదనకండి, ఇద్దరి మీద ప్రేమ. ఆ కొడుకు ముందే పెట్టి ఇనికి పెట్టింది ఆ మాటకు వస్తే. కానీ వాడి అమాయకత్వం, చిన్నతనం, వాడి తండ్రి కంచం మీద పడిపోతాడు, వాడిని దూరంగా లాగి వాడు అంతగా ఏడిచాడు అనుకోండి, మూకుట్లో ఉన్న బూరెట్టుకొచ్చి వాడి చేతిలో పెడుతుంది, వాడు ఆ బూరి తింటూ కూర్చో, వాడికి నాన్నగారి కంచంలోది అయితేనేమిటి, అమ్మ తెచ్చిన బూరి అయితే ఏమిటి, వాడు తింటూ ఉంటాడు. ఇక్కడ ఈయనకి విసురుతూనో, ఈయనతో మంచి మాటలు చెప్తూనో, ఆయన్ని చూసి పొంగిపోతానో, సంతోషపడిపోతానో. శంకర భగవత్పాదులు అన్న మాటలు అండి, నా ఊహ కాదు, శివే శృంగారాధ్ర తదితరజనే కుక్షణపర సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యోభీత సరసిరుహ సౌభాగ్యజననీ సఖీష స్నేరాతే మయి జనని దృష్టిస్స కరుణ. ఆ శివుణ్ణి చూసేటప్పటికీ పరవశించిపోతుంది. సరస్వతీదేవి పక్కన కూర్చొని విపంచా గాయంతి వివిధమ పదానం పశుపతే, ఆవిడ కూడా మహిషాసుర మర్దని, శుంభ నిశుంభుల్ని మర్దించింది. కానీ ఆవిడ గురించి చెప్తే ఆవిడకి సంతోషం ఉండదట. ముందు శివుణ్ణి కీర్తన చెయ్యాలి, మహాపతివ్రత. అందుకే సౌందర్యలహరి చేసిన ముందు శివనామంతో మొదలెట్టారు, శివశక్తి ఆయుక్తో అని. ఆయన్ని పొగిడితేనే ఆవిడ ఊరుకుంటుంది. అందుకని శివనామగానం చేస్తుంటే తాంబూలా రుణపల్లవాధరయుతే తాటంకహరాన్వితే వీణానాద నిమీలితర్ధనయనే విప్రస్తచూలింబరే. తాంబూల చర్వణం చేస్తూ వాళ్ళ ఆయన మీద కీర్తన చేస్తుంటే అర్ధనిమీలిత నేత్రాలతో సంతోషంగా ఇలా కదులుతుంటే ఆవిడ చెవికి ఉన్న కుండలములలు ఇలా ఊగుతుంటే బుగ్గల్లో ప్రతిఫలిస్తుంటే స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుశ్చక్రం మన్యే అని శంకరాచార్యులు వారు అదేదో మన్మథరథం అంటూ ఒక ఊహ చేసి ఒక అద్భుతమైన శ్లోకం ఇచ్చారు. సరే ఇప్పుడు ప్రస్తుత ఆమె భర్త యందు అంతటి నిష్ట ప్రేమ కలిగినటువంటి తల్లి, ఏ ఇతర స్త్రీమూర్తి లాగే. ప్రతి స్త్రీమూర్తి పార్వతీదేవి స్వరూపమే, గృహలక్ష్మి గృహే గృహే. ఎవరు తన భర్తకు అన్నం పెట్టినా అంత ప్రేమగాను పెడతారు, అందులో నాకేమీ సందేహం లేదు.
కాబట్టి ఆయనకి అన్నం పెట్టింది, ఆయన అన్నం తినేశారు. తినేసిన తర్వాత ఏం చేశాడు, వెళ్ళి శంకరుడు అలా ఓ ఆసనంలో కూర్చున్నాడు. అది ఆవిడికి అధికారం. ఆవిడ ఏం చేసింది, గబగబా ఓ బంగారు పళ్ళెంలో 4 తాంబూలాలు పట్టుకొచ్చి భర్తకిచ్చింది. ఆవిడ కదా పెడుతుంది. అసలు నిజంగా మాట్లాడాలంటే బ్రహ్మచర్యాశ్రమంలో తాంబూలం వేసుకోరుగా, గృహస్థాశ్రమంలోకి వచ్చాక భార్య చేతి మొదటి తాంబూలమే వేసుకుంటాడు. ఆ తర్వాత కూడా ఆవిడే ఇస్తుంది తాంబూలం. తెలుగునాట అదొక పెద్ద ముచ్చట. ఆ తాంబూలం మళ్ళీ ఏదో వేళ్ళకి పెట్టుకుని చిలకలు అందించడం ఇటువంటివన్నీ సరే. అందుకని ఆవిడ తాంబూలం ఇచ్చింది. చిలకిచ్చిందా గోరికిచ్చిందా పక్కన పెట్టండి, ఆవిడ తాంబూలం ఇచ్చింది. ఈయన తాంబూలం నోట్లో పెట్టుకుంటున్నాడు. వీడి దృష్టి అటు వెళ్ళింది. ఎందుకనంటే ఇప్పటిదాకా అంటే ఆయన అన్నం తింటున్నాడు, తనకు బూరెట్టారు. ఇప్పుడు ఆయన ఏదో కొత్త తింటున్నాడు. ఆవిడ ఏం చేస్తుంది, ఆయనకి అన్నం తిన్న తర్వాత పాత్ర ఎత్తాలి, లేకపోతే లోపలికి వెళ్ళాలి, మూతలు పెట్టాలి. ఎంత పార్వతీదేవి అయితే మాత్రం మూకుడి మీద మూత ఎగిరి పడిపోదు కదండి, ఆవిడ పెట్టుకోవాలి. ఇల్లాలుగా ఆవిడ ధర్మం ఆవిడ నిర్వర్తిస్తుంది. నాన్నగారు ఇలా తాంబూలం నోట్లో పెట్టుకోగానే దూర్జటి గబగబా వెళ్ళాడు. ఏమిటో కొత్త తింటున్నారు, తండ్రి ప్రేమ కదూ. ఆయన ఏం చేశాడు, తాంబూలం నోట్లో పెట్టుకుని నవలడం మొదలుపెట్టాడు. ఈయన వచ్చి ఏం చేశాడు, అది తాంబూలం తమలపాకులు అది కాదుగా. దూర్జటి అప్పటికి మహాకవిగా నిలబడి మాట్లాడటం లేదు, శంకరుడి దగ్గర చిన్న పిల్లవాడిగా కొడుగ్గా మాట్లాడుతున్నాడు. శంకర భగవత్పాదుల యొక్క హృదయంలోకి వచ్చాడు. అంత చిన్నవాడై నిలబడ్డాడు. నిలబడి ఇప్పుడు అది ఏంటి అని అడిగి తండ్రి నోటి వంక విచిత్రంగా చూస్తున్నాడు. అదేంటి ఎర్రగా అవుతోంది నాన్నగారి నోరని, తాంబూలం అంటే ఏమిటో ఇవన్నీ ఎక్కడ చెప్తాడైనా. అందుకని ఏం చేశాడు, పరమప్రేమంగా నోట్లో ఉన్న తాంబూలపు పిడచ తీసి దూర్జటి నోట్లో పెట్టాడు. లోకంలో ఎక్కడైనా సరే మీరు చూడండి, సరస్వతీ కటాక్షమునకు కారణము అమ్మవారి యొక్క తాంబూల పిడచ. ఒకప్పుడు కాంచీపురంలో మూకశంకరులని వారు పుట్టుకతో మాటలు రావు, వారు శుక్రవార మంటపంలో కూర్చున్నారు. ఆ పక్కన ఇంకొక ఆయన కామాక్షి పరదేవతని ధ్యానం చేస్తున్నాడు. అమ్మవారు నిజానికి అవతల వారిని అనుగ్రహించాలనుకుంది, అలా వెళ్ళిపోతోంది. వీళ్ళిద్దరూ ఇటు తిరిగి కూర్చున్నారు. ఆవిడ వెడుతున్నప్పుడు పాద మంజీరముల శబ్దమైంది. ఆవిడ వెళ్ళి అక్కడ నిలబడింది. ఆయన కళ్ళు తెరిచాడు. ఆ ఉపాసకుణ్ణి చూసి ఆవిడ అంది, ఆవిడ తాంబూల చర్మణం చేస్తోంది, తాంబూలం నవ్వులుతోంది. అదొక గొప్ప సువాసిని లక్షణంగా చెప్తారు. ఆమె నోట్లోంచి తాంబూలపు పిడచ తీసి ఆయన నోట్లో పెట్టబోయింది. ఆయన నడుచి ఎంగిలి అన్నాడు. ఆవిడ వెంటనే ఇటు చూసింది. మూకశంకరులు నోరు తెరిచారు. ఆవిడ ఆయన నోట్లో పెట్టింది. ఆమె తాంబూల పిడచని ఈయన తిన్నాడు. తినగానే వాక్కొచ్చింది. ఆమె పాదముల వంక చూశాడు. ఇలా కూర్చోగానే పాదములు కనపడ్డాయి. ఆపకుండా 100 పద్యములు చెప్పాడు పాదాల మీద. అది పాదారవింద శతకం. ఆయన 100 పద్యములు చెప్పాక అమ్మవారి ఇలా చూసింది, కడగంటి చూపు చూసింది. ఇలా తల తిప్పి చూస్తే వేరు, పొట్టి చూపు ప్రేమతో కూడింది. నేను నా ఉంగరాలు 2 తీసి ఇక్కడ పెట్టాను అనుకోండి, జారిపోతున్నాయి అనుకోండి, మరిచిపోతానేమో సభలో ఆకరణని, ఓ 1/2 గంట ఒకసారి ఇలా చూసుకుంటూ ఉంటాను. పొట్టి చూపు ప్రేమైన చూపు. ఇలా చూసినా సభలో ఎవరున్నారో నాకేం తెలుస్తుంది? అవన్నీ పట్టించుకుంటే నా మనసులో భావాలు భగవంతుడి మీద ఎలా నిలబడతాయి? పొడుగు చూపు ఆదరబుద్ధితో కూడింది కాదు, పొట్టి చూపుకి ఆదరబుద్ధి ఎక్కువ. అందుకే ఆవిడ అట్టే తిరిగి ఇలా చూసింది. ఆవిడ కటాక్షం అంటే కడగంటి చూపు మీద 100 శ్లోకాలు చెప్పాడు. కటాక్ష శతకమైంది. ఆవిడ పెద్దరికం మీద 100 శ్లోకాలు చెప్పాడు. ఆర్యాశతకమైంది. ఆవిడ చిన్న నవ్వు నవ్వింది. ఆ చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పాడు. మందస్మిత శతకమైంది. ఆవిడ వైభవం మీద 100 శ్లోకాలు చెప్పాడు. స్తుతి శతకమైంది. 500 శ్లోకాలు చెప్పి అని ఆగాడు. ఆవిడంది అద్భుతం. ఏం కావాలండి, నా వాక్కు తీసేయాలి. ఎందుకంది, నాకు పుట్టుకతో మాటలు రావు, నీ తాంబూలపు పిడచ తిన్నాను, 500 శ్లోకాలు చెప్పాను, నువ్వు నోరు ఉంచితే ఏ అక్కర్లేని మాట మాట్లాడతానో, వద్దు తీసేయమన్నా. తీసేసి ఆయనకి మూకశంకరులనే పేరుండిపోయింది. కాళిదాస మహాకవికి బీజాక్షరాలు రాయలే. జంబుకేశ్వరంలో ఒక వంటవాడు పల్లవన్నని, ఆ తర్వాత ఆయనకి కాలమేఘన్ అని బిరుదిచ్చారు. వర్షం మేఘం ఎలా కురిపిస్తుందో అలా కవిత్వం చెప్పాడు. మహాతల్లి జంబుకేశ్వరంలో అమ్మవారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నోట్లో తాంబూలపు పిడచ పెట్టింది. అంతే, అంత గొప్ప కవిత్వం వచ్చింది. శివుడు తాంబూలం పెట్టాడు అని ఎక్కడా లేదు, అమ్మవారు పెట్టిందని ఉంది. మరి దూర్జటి ఏమిటి ఇలా చెప్పాడు అంటే,
అందరూ తిన్నట్టు అమ్మ చేతి తాంబూలం ఒకటే కాదు నేను తిన్నది. అమ్మ చేత్తో పట్టుకుని అయ్యకిస్తే అయ్యన విలిన తాంబూలం నాకు పెట్టాడు, మిగిలిన వాళ్ళకన్నా నీ గొప్ప అన్నాడు. పైగా సమస్త విద్యలకు ఆలవాలమెవరు? శంకరుడు. శంకరుడు అని నేను అన్నప్పుడు శాంకరి ఆవిడ కూడా, వాళ్ళిద్దరూ వేరుగారు ఒక్కటే. అయినప్పుడు ఈశాన సర్వ విద్యానాం సమస్త విద్యలకు అధిదేవత శివుడు. ఆయన తాంబూలపు పిడత తిన్న దూర్జిటి కాలంలో చిక్కు చెదరని కాళహస్తీశ్వర శతకాన్ని ఇవ్వగలిగాడు అంటే తండ్రి నీ గొప్పతనం తప్ప నా గొప్పతనం కాదని వినయంతో చెప్పుకోవడం. అందుకే ముందు నేను భోజనంలో కలియబడి తిన్నానని చెప్పడం సాధ్యం కాదు. అప్పుడు అమ్మవారి ప్రేమ శంకరుడి పట్ల ఏమైనట్టు చెయ్యి పట్టి లాగి పక్కన కూర్చోబెట్టి బూరి పెట్టింది, అమ్మ చేతన్నము తిన్నాను. తర్వాత తాంబూలం ఆయన చేత్తో పెడితే తిన్నాను, అందుకని ముందు తాంబూలం తీసుకొచ్చాడు. పైగా తాంబూలం కవితాశక్తికి ఆధారం. దూర్జిటికి అంత గొప్ప ధైర్యం, అంత గొప్ప కవనం చేశాడంటే ఆ శివభక్తి వలన, ఆ శివానుగ్రహం వలన. అది చెప్పడానికి భవన్ నిష్ట్యూత తాంబూలమున్, నువ్వు నవిలినటువంటి ఎంగిలి పిడచ్చ తాంబూలం నా నోట్లో పెట్టావు, నేను నీ కొడుకుని గాను. కొడుకు కదా ఇలా తిరుగుతాడు, ఇప్పుడు అన్నం చెప్పాడు. ఎందుకని? ఆయన తాంబూలం కూడా వేసేసుకున్నాడు. తాంబూలం కూడా వేసేసుకున్న తర్వాత శంకరుడు, పార్వతి అదిగో ఆ శ్రీకాళహస్తిలో చాలామంది భక్తులు ఎదురు చూస్తున్నారు, హరహర మహాదేవ అంటున్నారు. అందులో ఫలానా వాడు ఉన్నాడు, ఆ కోటేశ్వరరావు అన్నవాడు కాకినాడ నుంచి వచ్చాడు, వాడు ఆర్తితో ఉన్నాడు, వాడికి ఏదో నేను చెయ్యాలి, నేను అక్కడికి వెళ్తున్నానని చెప్పి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? కంసం ఖాళీగా ఉంది, ఎవరు లేరు. ఇప్పుడు ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి నీ పళ్ళెంబు ప్రసాదమున్కొని కదా, ఇప్పుడు అందులో మిగిలిపోయిన బూరి ముక్క తింటే అమ్మ ఎందుకు వద్దుంటుంది. ఆ బూరి ముక్క తీసుకుని తిన్నాను. ఎలా తిన్నాను? నీవు తిన్న పళ్ళెంలోది తిన్నాను. అది స్వాతంత్రం కాదు, నువ్వు ఇలా పెడితే తిన్నది, నోట్లో తీసిపెట్టింది తాంబూలం, నీ తిన్న పళ్ళెంలో తిన్నది నేను. నిజానికి మన అందరం కూడా ఇది చేస్తాం, కానీ ఆర్ద్రత అంటే దూర్జటిది. అది సంతోషంగా నేను చెప్పలేకపోయాను నా జీవితంలో, అలా నాకు ఆ భావన రాలా, దూర్జటికి వచ్చింది. అందుకే దూర్జటి దూర్జటే కోటేశ్వరరావు కోటేశ్వరరావే. కోట్ల జన్మలు ఎత్తితే కోటేశ్వరరావు దూర్జటి అవుతాడేమో. మనం ద్రాక్ష పళ్ళు తీసుకెళ్ళి పళ్ళెంలో పెట్టి నైవేద్యం పెడతాం, పెట్టి ప్రసాదం తీసుకునేటప్పుడు ఏం చేస్తాం? ఈ పళ్ళెంలోంచి ఇంకో పళ్ళెంలో పెట్టి తింటామా? అందులోంచే తీర్థం తీసుకున్నాక ప్రసాదం తీసుకునేటప్పుడు ద్రాక్ష పండు తీసి కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటాం. నైవేద్యం పెట్టినప్పుడు ఏ పళ్ళెంలో పెట్టామో ఆ పళ్ళెంలోంచైనా తీసుకుని ద్రాక్ష పండు నోట్లో వేసుకున్నావు. అంటే ఆయన తిన్న పళ్ళెంలోదేనా నువ్వు తిన్నావు? అంటే ఎంత స్వాతంత్ర్యం పుచ్చుకున్నావు, దానికి నువ్వెందుకు సంతోషించలేకపోయావు? నీకెందుకు చాలా భావన? నీకెందుకు అంటే మీరు కాదు, మీరందరూ దూర్జటి లాంటి వారే. కాళహస్తీశ్వర శతకం రచింపబడిన ప్రదేశం, కాళహస్తీశ్వరుణ్ణి సేవించిన దూర్జటి ఉన్న శ్రీకాళహస్తి, మీరెందుకు కారు భక్తులు? నాబోటిగాడిని గురించి నేను చెప్పేది. అంటే ఆ ఆర్ద్రత, ఆ ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ భావాల పొంగు ఉంటుంది. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో అనుమానం వస్తుంది. ఏమండి, భర్త తిన్న తర్వాత మిగిలినది సాధారణంగా అలా తినాలి, అలా తిని తీరాలి, అలా నియమాలేం లేవు. కానీ సాధారణంగా భర్త తిన్న తర్వాత అందులో ఏదైనా ఉందనుకోండి, తినాలి అని అనిపిస్తే అది సహజంగా హక్కెవరికి అంటే భార్యకి. కానీ ఒక్క శంకరుడి విషయంలో మాత్రం మరి భార్య అయిన పార్వతీదేవి కూడా ఆయన విస్తట్లో మిగిలిపోతే అది మహాప్రసాదం అని దూర్జుడి చెప్తున్నప్పుడు ఆవిడ మాత్రం పతివ్రతా ధర్మంతో ఓ ముక్క నోట్లో వేసుకోదా? వేసుకోకపోతే తప్పని నేను అంటలేదు, కానీ ఒకవేళ వేసుకోవాలనుకుందనుకోండి, మరి దూర్జుడి తినేయడం దోషం అవ్వలేదా? అంటే అది దోషం అవ్వదు. ఎందుకో తెలుసా? శివుడి యొక్క కారుణ్యాన్ని చెప్తున్నాడు చెప్పకుండా దూర్జుడి. లోకంలో ఎక్కడైనా సామాన్య నియమం ఏమిటంటే భర్తగారి తిన్న పళ్ళెంలో కొంత పదార్థం ఉంటే అది సహజంగా ఎవరి సొత్తు అంటే భార్యది. ఆమె తిన్నదా తినలేదా వదిలిపెట్టేసేయండి, అది తినకపోయినంత మాత్రాన నష్టము లేదు తప్పు కాదు, తిన్నంత మాత్రాన చాలా గొప్ప అని చెప్పడానికి లేదు. కానీ ఆ పదార్థము మీద హక్కు ఆమెది, భర్త యొక్క భుక్తశేషం మీద ఆమెకి హక్కు ఉంటుంది. కానీ ఒక్క శివుడు మాత్రం ఏం చేశాడంటే అది పార్వతీదేవికి చెందదు, తన కడుపున పుట్టిన బిడ్డలైనటువంటి సుబ్రహ్మణ్యుడికి గణపతికి చెల్లదన్నాడు, వాళ్ళకి చెందదు. ఆయన తినగా మిగిలిన పదార్థం ఏదైనా ఉందనుకోండి అది ఎవరికి చెందుతుంది అంటే చండీశ్వరుడికి చెందుతుంది అన్నాడు.
ఏ ఆధారంతో చెప్తున్నారు మీరు అంటారేమో. సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు ఒక శ్లోకం చేశారు. ఆ శ్లోకం చేస్తూ ఒక మాట అన్నారు. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభిః విశాఖేంద్రోపేంద్రో శిశివిషిత కర్పూరచ కళాః విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళాః అని ఆ సుబ్రహ్మణ్యుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడు, విష్ణువు వీళ్ళు యుద్ధంలో గెలిచి గబగబా వచ్చి కవచం తీయడానికి సమయం పడుతుంది కాబట్టి మిగిలినవి విప్పి అవతల పారేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు అమ్మ దగ్గరికి. అమ్మ ఇచ్చిన శక్తితో కదా గెలిచారు ఆదిశక్తి. యుద్ధం చేసి వచ్చిన వాళ్ళు ఎంత ఆకలిగా ఉంటారండి. అక్కడ శంకరుడు తిని వదిలిపెట్టిన విస్తరి కనపడింది. అందులో కొన్ని పదార్థాలు ఉన్నాయి. మహాప్రసాదం కదా మా తండ్రి గారిది అని వెళ్ళి కళ్ళకద్దుకుని వాళ్ళు నోట్లో వేసుకోలేదుట. ఎందుకు వేసుకోలేదు అంటే నివృత్తి చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై, శివుడికి చెందిన నిర్మాల్యము చండీశ్వరుడికి చెందుతుంది. గుళ్ళో వదిలేయకూడదు, శివాలయంలో చండీశ్వరుడికి చూపిస్తారు, ఆయన ధ్యానంలో ఉంటాడు. ఇందుకని చిటిక వేస్తారు, తప్పట్లు అవి కొట్టరు, చిటిక వేస్తారు, చిటికల చండీశ్వరుడు అంటారు. ఆయన ధ్యానంలోంచి కళ్ళు తెరుస్తాడు, ఎందుకులా చిటికేశావని. స్వామి శంకరుడికి చూపించిన ప్రసాదం ఇదిగో కొబ్బరి చెక్క ఇచ్చారు, నేను పట్టుకెడుతున్నాను తప్పకుండా. ఆయనకి చూపించి ఇంటికి పట్టుకెడతారు ప్రసాదాన్ని. అప్ప గుళ్ళో వదిలేయాలి, శివాలయంలో ప్రసాదం పట్టుకెళ్ళకూడదు, ఇలాంటి ధూర్త సిద్ధాంతాలు చెప్పకూడదు, అది దేవాలయ ప్రతిష్టకి అమర్యాద. కాబట్టి నివృత్తి చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై, సుబ్రహ్మణ్యుడు గణపతి కూడా తినకుండా వెళ్ళిపోయారు చండీశ్వరుడికి చెందాలని. చండీశ్వరుడు ఎవరు? మనలాగే పుట్టిన సామాన్యమైన మనుష్యుడు. అపారమైన శివభక్తి చేత ప్రమదగణములలో చేరి శివనిర్మాల్యమును మొట్టమొదట పుచ్చుకోవడానికి అర్హతను పొందాడు. కాబట్టి నీ ఎందు భక్తి కలిగిన చండీశ్వరుడికి ఇచ్చావే, కొడుకు స్థానం ఇచ్చావే, నీ ఎందు భక్తి కలిగిన నాకు మాత్రం ఆ స్థానం ఎందుకు ఇవ్వవు? అందుకే నువ్వు తిన్న పళ్ళెల్లోది నేను తిన్నానన్నాడు తూర్చుడు. కాబట్టి నాకు అధికారం ఉంది, అది నేను పార్వతీదేవి పట్ల, సుబ్రహ్మణ్యుడి పట్ల, గణపతి పట్ల చేసిన దోషం కాదు. నీ ప్రేమ అటువంటిది, నీ కరుణ అటువంటిది. కడుపున పుట్టిన వాళ్ళకి కట్టుకున్న దానికి కాకుండా నిన్ను ఆరాధించిన భక్తుడికి నిర్మాల్యాన్ని ఇచ్చేసావు. అంత గొప్ప అనుగ్రహ శక్తి ఉన్నవాడివి కాబట్టి నాకు ఇచ్చావు. అందుకే స్వతంత్రంగా నేను వచ్చి తిన్నాను. ఎలా? మహాపండితుడిగా కాదు, కవిగా కాదు, అమాయకత్వం సంతరించుకున్నటువంటి చిన్న బిడ్డడిగా. భగవంతుడి దగ్గర మీకున్నటువంటి గొప్పతనాన్ని ఎలా చెప్తారు? ఇచ్చినవాడు ఆయన, చిన్న పిల్లవాడిగా అమాయకత్వంతో, ఏమీ తెలియని వాడిని కాబట్టి శంకరా వచ్చి అప్పుడు నీ పళ్ళెంలో, నువ్వు తిన్న పళ్ళెంలో ఉన్నటువంటి పదార్థాన్ని నేను తిన్నాను. నీ పళ్ళెంబు ప్రసాదమున్కొని కదా నే బిడ్డడైనాడా, నేను నీకు బిడ్డన్నయ్యాను. అంతేకాని నీ బిడ్డడైనాడా నీకు బిడ్డన్నయ్యాను అనలేదు. ఎందుకని అంటే తెలుగులో నేను నాది కన్నా దగ్గరది ప్రపంచంలో ఏదీ ఉండదు. నేను అంతకన్నా గొప్పది, అంతకన్నా ప్రేమతో ఉండేది లోకంలో ఇంకోటి ఉండదు. ఏ పని లేకపోతే అద్దం ముందు కూర్చుని ఎవడి ముఖం వాడు చూసుకుంటే వాడు ఎవడికి వాడే మన్మధుడు, ఎన్ని గంటలైనా చెల్లిపో. ఎందుకని అంటే నేనన్నది ఎవరి వారి ఎవరి విషయంలో వారికి అంత ప్రీతిపాత్రం, నేను కన్నా ప్రీతిపాత్రమైంది లోకంలో ఏముంటుందండి? అటు తిరిగి ఇటు తిరిగి ఏదొచ్చినా చిట్ట చివరికి నేను బాగుండాలన్న దగ్గరికే వెడుతుంది. నేను తర్వాత ప్రీతి నాది. ఏదో నదిలో కొట్టుకుపోతున్నాడు అనుకోండి, చేతిలో పట్టుకున్న బంగారు కణికల మూటైనా వదిలేస్తాడు, నాది వదిలేస్తాడు, నేను వదిలేస్తాడేంటి? ఎలాగో అలా ఈత కొడతాడు. తప్పక కొట్టుకుపోతే ఏమో, తన ప్రమేయం లేక ఇక తప్పకపోతే వదిలేయాలి తప్ప నేనుని వదులుకోవడానికి ఎవడో సిద్ధపడ్డావు. నేను నాది బాగా దగ్గర, నువ్వు నీది బాగా దూరం. పైగా మీరు ఆలోచించండి, ఏమండి మా అబ్బాయి పెళ్ళి అన్నారనుకోండి, మీరు 2 రోజుల ముందు రావాల్సమా అన్నారనుకోండి, ఉరుకోవయా 2 రోజుల ముందు ఏమిటి, మన ఇంట్లో పెళ్ళికి 2 రోజుల ముందు ఏమిటా, 10 రోజుల ముందు వస్తానన్నారనుకోండి, మన ఇంట్లో పెళ్ళి అనేటప్పటికి దగ్గర, ఓ మీ ఇంట్లో పెళ్ళికి 2 రోజుల ముందు రావాలంటావా అన్నాననుకోండి కొంచెం దూరం. నీ బిడ్డడైనాడా అన్నాననుకోండి దూరం జరిగాడు ధూర్జటి, నీ బిడ్డనైనాడా దగ్గరికి జరిగాడు ధూర్జటి. అక్షరం వెయ్యడంలో కూడా ఎంత జాగ్రత్త, ఎంత ఆర్ద్రత, ఎంత ప్రేమ ఉలికించాడో చూడండి. అందుకే మహాత్ముల రచనలలో ఒక అక్షరాన్ని తీయలేరు, పెట్టలేరు అన్నారు చంద్రశేఖర భారతి మహాస్వామి గారు. కాబట్టి నే బిడ్డడైనాడా ఓ స్వామి, నేను నీకు బిడ్డనైనాను.
ఇప్పుడు నేను ఎవరో కాదు, నువ్వు నా తండ్రివి. త్వమేవ మాత చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. కాబట్టి నీ బిడ్డనైనాడనోపయికనీ నెవ్వారికిన్ బిడ్డకాన్. నువ్వు మళ్ళీ అదేమిటి అలా అంటావు, మీ నాన్నగారు ఫలానా కదా, మీ అమ్మగారు ఫలానా కదా అంటావేమో. నాకు సంబంధించినంత వరకు నా తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే, నేను అలా తీర్మానం చేసేసుకున్నాను. నీ బిడ్డడైనాడా, నేను నీకే బిడ్డని, నువ్వే నా తండ్రివి. కాబట్టి నువ్వేం చేయాలి ఇప్పుడు? చిన్నపిల్లవాడికి ఏం తెలుసండి, వాడు అలా బయటికి వచ్చాడనుకోండి, కంటికి ఏది ఆకర్షణగా కనబడితే దాని వైపు వెళ్ళిపోతాడు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారంతటి వారు చిన్నతనంలో బంగారు మురుగులు పెడితే కొద్దిగా జారుతుండేవి. అమ్మాయి ఇవి కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుందమ్మా, జారుతున్నాయమ్మా అన్నారు అమ్మ దగ్గర. చేయిస్తాను లేరా అంది అమ్మ. ఆయన ఒకరోజు వీధిలో కూర్చుని ఉన్నారు, ఓ దొంగ వచ్చాడు. వచ్చి, బాబు చేతికి మురుగులు జారుగా ఉన్నాయే, ఊడిపోతున్నాయే, ఇస్తావా, కొద్దిగా గట్టిగా చేసి ఇస్తాను జారిపోకుండా అన్నాడు. మహాచక్రవర్తిలా కాలు మీద కాలేసుకుని, లోకానికి కాబోయే చక్రవర్తిగా అయినా ఆధ్యాత్మ ప్రపంచానికి కాలు మీద కాలేసుకుని తప్పకుండా పట్టుకెళ్ళి 3 రోజుల్లో పట్టరా అన్నారు. దొంగ ఇంకెక్కడ పట్టుకొస్తాడు, నమ చోరాయిచ శిష్ప్యాయిచ భీన్యాయిచ శగత్యాయిచ పట్టుకుపోయాడు. కాబట్టి పిల్లవాడికి ఏం తెలుస్తుంది, అమాయకత్వం. కాబట్టి నువ్వేం చేయాలి, నాకు ఏది నమ్మాలో తెలియదు, ఏది నమ్మకూడదో తెలియదు, ఏది ముట్టుకోవాలో తెలియదు, ఏది ముట్టుకోకూడదో తెలియదు, ఏది పట్టుకోవాలో తెలియదు, ఏది వదిలిపెట్టాలో తెలియదు. కాబట్టి నువ్వేం చెయ్యాలి, చేపట్టంతగు పట్టిమానతగదో శ్రీకాళహస్తీశ్వర. తండ్రి ఏం చేస్తాడు, ఏదో పెద్ద తిరణాలు జరుగుతోంది, కాళహస్తీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి, రథాలు బయలుదేరుతున్నాయి, 2 రథాలు పక్క పక్కన పెట్టారు, ముందు పరమేశ్వరుడి రథం వెళ్ళింది, ఈశాన్య దిక్కులు నిలబెట్టారు, వెనక అమ్మవారి రథం బయలుదేరుతోంది. ఓహో తండోపతండాలుగా జనం. తండ్రి చూడ్డానికి ఎడుతుంటే కొడుకు వెంటబడ్డాడు, నాన్నగారు నాన్నగారు నేను వస్తాను నాన్నగారు నేను వస్తాను నాన్నగారని. వాడి దృష్టి రథం మీద నిలబడుతుందా, రథంలో ఉన్న శ్రీకాళహస్తీశ్వరుడి మీద ఉంటుందా? రంగురంగుల బుడగలు, రకరకాల బొమ్మలు, గంట కొట్టి అమ్మే పీచు మిఠాయి ఇలాంటి వాటి మీద ఉంటుంది. వాడికి అది డబ్బు ఇవ్వాలి, కొనుక్కోవాలి, వాడికి ఏం తెలుసు, వాడు ఎంతసేపు దాని దగ్గరికి వెళ్ళిపోదామని చూస్తాడు, ఆ బొమ్మల దగ్గరికో దేని దగ్గరికో వెళ్ళిపోవాలని ఉంటుంది వాడి దృష్టి, పైగా క్షణక్షణం కదిలిపోతూ ఉంటుంది. అందుకే తండ్రి ఏం చేస్తాడు, వాడు చెయ్యి అట్టుకుంటాడు. వీడేం చేస్తాడు, నాన్నగారేమో అటు చూస్తున్నారు, ఆయన నమస్కారం కూడా పెట్టే ముందు ఏం చేస్తాడంటే వీడిని ఇలా దగ్గరికి తీసుకుని 2 కాళ్ళ మధ్యలో పెట్టుకుని నమస్కారం పెట్టి మళ్ళీ ఇలా 2 చేత్తో పట్టుకుని పక్కన పెట్టుకుంటాడు. వదిలి దండం పెడితే వీడు కళ్ళు తెరిచేపడికి ఉండడం, ఎటు వెళ్ళిపోతాడు. వీడు లోకం పట్ల అంత ఆకర్షితుడైపోతాడు, చించలమైన హృదయం ఉన్నవాడు, పసివాడు, తెలియదు పాపం ఏది ప్రమాదమో తెలియదు, ఏది పట్టుకోవాలో తెలియదు, ఏది వదలాలో తెలియదు. తప్పిపోతే నేను ఫలానా వాళ్ళ బిడ్డనని చెప్పడం కూడా వాడికి రాదు. అందుకని ఏం చేస్తాడు, తను దక్కించుకుంటాడు, తను పట్టుకుంటాడు. కొడుకు ఏం చేస్తాడు, ఆ చెయ్యి ఇలా ఇలా అంటాడు. ఎందుకురా ఇలా అంటామంటే, నేను పట్టుకుంటాను మీ చెయ్యి అంటాడు. తండ్రి అంటాడు, నా చెయ్యి నెప్పెడుతోంది అంటాడు. పైగా అలా అంటే వదులుతాడు తండ్రిని. తండ్రి అంటాడు, చెయ్యి నెప్పెట్టినా సరే వదులుగా పట్టుకుంటానులే, నువ్వు నన్ను పట్టుకోవడం కాదు, నేనే నిన్ను పట్టుకుంటానంటాడు. ఎందుకని, వాడు పట్టుకున్నాడు అనుకోండి తండ్రి చెయ్యి, తండ్రి ఏదో మంచి సంతోషంలో చూస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు చెయ్యి వదిలి వెళ్ళిపోతాడు. తండ్రి పట్టుకున్నాడు అనుకోండి, ఎవరితో మాట్లాడుతున్నా సరే కొడుకు మీద ప్రేమ, కుండలో నీళ్లు నింపుకుని నడిచి వెడుతున్నటువంటి వనిత ఏం మాట్లాడుతున్నా కుండ కింద పడకుండా చూసుకోవడం మీద దృష్టి పెట్టినట్టే కొడుకు అటు ఇటు వెళ్ళిపోకుండా చెయ్యి మాత్రం ఇలాగే పట్టుకుని ఉంటాడు. వాడు అటు ఇటు కదిలిపోతున్నా రే అలా ఉండు అంటూ ఉంటాడు, మధ్యలో మాట్లాడుతూ ఉంటాడు ఎవరితోటో. వాడు తండ్రి చెయ్యి నే పట్టుకుంటానంటాడు, నువ్వు నా చెయ్యి పట్టుకోవడం కాదు నోరు పోయి నేను పట్టుకుంటాను అని ఇలాగే పట్టుకుంటాడు. దూర్చెట్ అంటున్నాడు, చేపట్టంతకు నా చెయ్యి బా పట్టుకోసమా శివ, ఎందుకో తెలుసా, ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పానా, భవదంగ్రి తీర్థము భవన్ నిశ్చ్యూత తాంబూలము నీ బిడ్డడైనాడా ఇన్ని చెప్పానా, కాసేపు ఆగి గుళ్ళోంచి బయటికి వెళ్ళాక ఏమో నా దృష్టి ఎటు పోతుందో, ఎటు జారిపోతానో, ఎటు వెళ్ళిపోతానో, అలా వెళ్ళిపోకుండా నా చెయ్యట్టుకో. నేనేం చేస్తానో తెలుసా, వదిలేయి 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 అంటాను. బా పట్టుకున్నావు బా పట్టుకున్నావు అననుసుమా, ఎందుకంటే నేనేమీ తెలియని పిల్లాడిని. తండ్రి వదిలేస్తాడా, వదిలేయి వదిలేయి అంటే నువ్వు వదలచ్చా,
కాబట్టి నువ్వు వదలద్దు. ఏం చేస్తావు, పట్టిన పట్టు అలాగే పట్టి, అప్పుడు నేనేం చేస్తాను, అటు ఇటు పోకుండా ఉంటాను. నీ నువ్వు నా చెయ్యి పట్టుకొని నన్ను గమ్యం చేర్చి నా క్షేమం భద్రత నువ్వు చూడు. పట్టి మాన తగదో, నువ్వే కదా వదిలేయమన్నావు, అందుకు వదిలేశాను అనకు. మా నాన్నగారు అంటారా, మా నాన్నగారు అంటే దూర్జటి శివుణ్ణేగా తండ్రి అంటున్నాడు. లౌకికంగా తండ్రి వదులుతాడా, వదలడుగా, మరి నువ్వెందుకు వదులుతావు, నువ్వు వదలకు. తండ్రి కొడుకుని ఎంత గట్టిగా పట్టుకుంటాడో అలాగే పట్టుకో. పట్టి మానదగదో శ్రీకాళహస్తీశ్వర, ఎంత గొప్ప సమన్వయం చేశాడండి, ఎంత ఆర్ద్రత, ఏమి భక్తి నిజంగా అందులో. ఎక్కడ అసలు తండ్రి కొడుకుల సంబంధం చెప్పేటప్పుడు పద్యం కొంతవరకు మాత్రమే కనపడుతుంది. ఉపచారం నోటితో చెప్పినప్పుడు పాదయోహ పాద్యం సమర్పయామి అంటే కాళ్ళు కడగండి అనే వినపడుతుంది. పూర్వాంగం నువ్వు మనసుతో అనుభవించాలి. ఈ పద్యం కూడా ఉపచారములు నువ్వు మనసుతో అనుభవించి దూర్జటి హృదయాన్ని పట్టుకోవాలి. పట్టుకుంటే ఏమవుతుంది, దూర్జటి హృదయాన్ని పట్టుకుంటే నువ్వు దూర్జటి అవుతావు. నువ్వు దూర్జటి అయితే నీ చెయ్యి ఎవరి చేతిలో కడుతుంది, కాళహస్తీశ్వరుడి చేతిలో కడుతుంది. అప్పుడు నా జీవితం ఏమవుతుంది, భద్రమైపోతుంది. తన ఒక్కడి ప్రయోజనం కాదు, లోక ప్రయోజనాన్ని చూసి శతకరచనలో పద్యాన్ని ఇచ్చాడు. అందుకే నీ పేరున్ భవదంగ్రితీర్థము భవన్ నిష్ట్యూత తాంబూలమున్ నీ పళ్ళెంబు ప్రసాదమున్ కొని కదా నే బిడ్డడైనాడా నన్నీ పాటిం కరుణింపనోపనికనే ఎవ్వారికిన్ బిడ్డగాం చేపట్టందగు పటిమానత కదో శ్రీకాళహస్తీశ్వర. బిడ్డల మీద తండ్రికి తల్లికి ఎంత ప్రేమ ఉంటుంది, విపరీతమైన ప్రేమ ఉంటుంది. వాడికి వాడు చేసేది తప్పే, వాడు ఒప్పులేం చేసేడు, ఇలుదుడు చేయడం, అమ్మకి పాత్రలు తోమేయడం, సర్దేయడం, ఇవన్నీ ఏం చేయడు. అమ్మ అన్నీ తెచ్చి గాజు సామాన్ అక్కడ పెట్టుకుంటే వీడు వెళ్ళి కింద పళ్ళెం లాగుతాడని పగిలిపోతాయి. అప్పుడు మాత్రం ముందు ఎడుపు మొదలెడతాడు, అదో పెద్ద గొడవ. పోని పగలగొట్టేశాడు, అయిపోయింది కదా, అమ్మ కొడుతుందని ఎడుపు మొదలెడతాడు. కృష్ణ భగవానుడు అంతటి వాడు దశమస్కంధంలో ఇదే చేశాడు, స్తంభాదికంబులు తనకొడ్డంబైన అట్టట్టునని పట్టు అని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగల పోదు నేనని మునిముట్టనిచ్చువాని కన్నులు గరుగంగ కాటుక కన్నులు వెడలు కన్నీటితో వెడలువాని ఆ చేతులతో తుడిచేసుకుంటూ పెద్ద అల్లరి చేసి ఏడుపు మొదలెట్టాడు. పిల్లలు ఎవరు మంచి పనులే చేసేరు, చేసేవన్నీ చెడ్డ పనులే. అయినా అమ్మ చూసి మొన్న మొన్న కొన్నాను రా 10,000 పెట్టి తగలెట్టేశావా అని ఇలా అంటుంది. వీడు ఏడో పెద్ద కొట్టేసినట్టు అమ్మ అని ఏడుపు మొదలెడతాడు. అమ్మ చూసి బాధ తట్టుకోలేక కొట్టలేక వెనక్కి తిప్పి పిర్ర మీద చిన్న దెబ్బ కొట్టు వదిలేసి, పోన్లే ఇన్నేళ్ళు ఎదురు చూశాం, పక్క తొక్కేవాడు సామాను పాడు చేసేవాడు రావాలని అని సంతోషంగా సామాను ఇచ్చుకుంటాడు. భరించడం నీ వంతు, అల్లరి చేయడం నా వంతు, అటు ఇటు పోవడం నా వంతు, చెయ్యట్టుకోవడం నీ వంతు. వదిలేస్తే బిడ్డండి అంటారా, తండ్రిని అంటారా రేపు పొద్దున్న? బుద్ధి లేనివాడు తిరణాలకి తీసుకెళ్తే పోయాడండి అటు ఇటును అన్నాడు అనుకోండి తండ్రి, ఏమైనా నీకు బుర్ర ఉండద్దు, వాడికి ఏం తెలుసు, నువ్వు పట్టుకోవాలి వాడిని. అంటే వాడు వదిలే వదిలే అన్నాడండి, నేను పట్టుకుంటానన్నాడు అందుకు వదిలేశానంటే ఏమైనా పిల్లలు అలా అనకపోతే నన్ను పట్టుకొని నాన్నగారు అంటాడా? బుర్ర తక్కువ మాటలు మాట్లాడకు, నువ్వు వదిలేయడం ఏమిటే అని పెద్దవాడికి గడ్డి పెడతారు. ఆ స్థితి తెచ్చుకోకు కాళహస్తీశ్వర, హెచ్చరిక. కాబట్టి చేపట్టందగు పటమాన తగదో శ్రీకాళహస్తీశ్వర. ఏదో చేతులు కట్టుకుని భయపడిపోయి అంత దూరంలో నడిచిపోయి ఇలా ఉంగిపోయి ఇలా నోట్లు చేయడ్డేసుకుని కాదు, స్వాతంత్ర్యం, స్వేచ్ఛ. తండ్రితో కొడుకు మాట్లాడినప్పుడు అమాయకత్వం అలాగే ఉండాలి. ఏమి పద్యం అండి, ఇన్ని జన్మలు ఎత్తితే ఆ స్వాతంత్ర్యం, అలా పద్యరచన చెయ్యగలగడం అంటే మాటలా, ఒకటి కాదు. ఆ శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసూనాంబల్ని తల్లిదండ్రులుగా చూస్తూ ఇన్ని అద్భుతాలు చేశాడు. అసలు కాళహస్తీశ్వరుణ్ణి నిలబెట్టేశాడు కదండి మహానుభావుడు, అందరికీ ఆయన వేలు చూపిస్తాడు ఇలాగా, జాగ్రత్త కర్మఫల ప్రదాతనని. దూర్జటి ఆయనకి వేలు చూపించాడు, స్వాతంత్ర్యం చూపించి అన్నాడు, పిల్లాడు చూడండి కోపం వచ్చేసింది అనుకోండి వాడికి బుగ్గలదిరిపోతూ వేలు ఇలా చూపించి నాన్నగారండి అంటాడు ఇలాగా. అలా పాలున్బొవ్వయు పెట్టదన్ కుడువరా పాపన్న రాయన్న లే లెమ్మన్న అరిటి పండ్లు కొనితే లేకున్నన్ వల్లనంటే
లాలింపరే తల్లిదండ్రులప్పుడు ఎట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మి లీలావచనంబులం కుడుపరా శ్రీకాళహస్తీశ్వర. మళ్ళీ తల్లిదండ్రుల ప్రసక్తి తీసుకొచ్చాడు, అది కూడా ఎంత గారాబం చేశాడు, ఎంత అద్భుతమైనటువంటి పంట పండించాడు. అందులో కొడుకు పేరు పాపన్నట, పూర్వం పాపయ్య శాస్త్రి గారు అని పేరు పెట్టుకునేవారు కాబట్టి పాపాయమ్మ అని స్త్రీలు పెట్టుకునేవారు. పుట్టక పుట్టక పిల్లాడు పుడితే అలా పేరు పెట్టుకునేవారు. ఆ దోషం పోతుంది, ఎవరి దృష్టి దోషం పడకుండా ఉంటుంది. రామప్ప దేవాలయానికి వెడితే అద్భుతమైనటువంటి శిల్పకళ, కానీ ఎదురుగుండా ఉన్నటువంటి ఒక స్తంభంలో మాత్రం వంకర టింకర్లు ఎత్తుపల్లాలు ఉంటాయి. అదేమిటంటే అలా అసహ్యంగా ఆ స్తంభం ఒక్కటి అలా వదిలేశారని అడిగారనుకోండి, ఆ స్తంభం అలా ఉంటే చూసిన వాళ్ళు అదేమిటి అలా ఉందని చెప్పి దృష్టి దోషం తగలకుండా ఉండడానికి అలాగే కట్టారండి అంటారు. అలా భగవంతుడి విషయంలో కూడా ఎంత స్వేచ్ఛతో ఎంత దగ్గరకు వెళ్ళాడంటే ఆ దృష్టి దోషం పోవడానికి ఏదో పాప సంబంధంగా అలా పేర్లు పెడుతుండేవారు. పాపన్న ఓ కల్పిత నామం ఒకదాన్ని తీసుకొచ్చాడు, దూర్జటి నీ పేరు అని మొదలుపెట్టలేదు ఈ పద్యం పెట్టినప్పుడు చెప్పినప్పుడు. ఏదో పాలున్బువ్వయు పెట్టెదన్ అమ్మా నాన్నగారు అన్నారట, ఒరే నాన్న పాలు బువ్వ పెడతానరా కుడువరా. ఆ పద్య రచనకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి, స్వాభావికత. అది తాను కాళహస్తీశ్వరుడితో మాట్లాడితే ఎలా ఉంటుందో పద్యం అలాగే పడిందంతే. పాలున్బువ్వయు పెట్టెదన్ కుడువరా పాపన్న రాయన్న లేమ్మన్న శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసూనాంబ నాకు తల్లిదండ్రులు అని చెప్పాడుగా అందుకని చెప్పి వాళ్ళిద్దరూ వచ్చారట దూర్జడి దగ్గరికి. అప్పటికి పేరు మార్చుకున్నాడు ఏదో పాపన్న అన్నాడు కాసేపు. వాళ్ళిద్దరూ వచ్చి పాలున్బువ్వయు పెట్టెదన్ వాళ్ళిద్దరూ చెప్పారట. ఏమని పోని తల్లిదండ్రులు అనుకోండి కాసేపు, తల్లిదండ్రులు ఏం చేశారు, ఒరే నీకు పాలు బువ్వ పెడతాను రారా అన్నారు. ఏది తింటే వాడికి మంచిదో వాడికి తెలుసా, వారు ఏది తింటే వాడికి మంచిదో తల్లిదండ్రులకి తెలుసా, తల్లిదండ్రులకి తెలుసు. వాడికి ఏం తెలుసు, ఏది తింటే మంచిదో తెలిస్తే మట్టి ఎందుకు తింటాడు, ఏది తింటే మంచిదో తెలిస్తే వేడి పాలలో చెయ్యి ఎందుకు పెడతాడు, వాడికి తెలియదు పాపం. కానీ వాడు ఏది తింటే వృద్ధిలోకి వస్తాడో ఆరోగ్యంగా ఉంటాడో అమ్మా నాన్నకి తెలుసు. అందుకే పాలు సమీకృత ఆహారం, పాలు అనేటటువంటివి తాగితే రోగంతో ఉన్నవాడికి కూడా కడుపు నిండి శక్తిగా ఉంటాడు. ఓ పూజ చేసుకునేవాడు పాలు తాగితే సాత్వికాహారం కాబట్టి మనసు నిలబడుతుంది. ఆఖరికి సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు కూడా ఆవు పాలు తాగుతారు. ఎందుకని అంటే పాలు సమీకృత ఆహారం, అందులో లేనిదేం లేదు. కాబట్టి అన్నం శరీరాన్ని దృఢంగా తయారు చేస్తుంది, మనసు దానివల్ల తయారవుతుంది. అందుకే మంచి కథలు చెప్తూ అన్నం పెడతారు తల్లిదండ్రులు. కాబట్టి పాలున్ బువ్వయు పెట్టెదన్ పాలు అన్నం పెడతానరా అని పాలున్బువ్వయు పెట్టదన్ కుడువరా పాపన్న వచ్చి అమ్మ అందిట, ఒరే పాపన్న నీకు పాలు బువ్వ పెడతానరా రాయన్న లేమ్మన్న. వాడు ఎక్కడో కూర్చుని అడుగుతున్నాడు, లే నాన్న నీకు అన్నం పెడతానరా. ఇవండి తెలుగునాట సామాన్యమైనటువంటి దృశ్యాలు. అమ్మ ఓ గిన్నెలో పాలు అన్నం కలుపుకుంటుంది, ఏదో అందులో కొద్దిగా బెల్లం ముక్క ఏదో వేసి కలిపింది అనుకోండి, కలిపి వాడికి ఇంకా ఉత్సాహంగా ఉండడానికి ఏదో కాస్త ఓ ఏలక్కాయ కూడా గుండ వేసి కలిపింది. కలిపి వాడి దగ్గరికి వచ్చి ఏదో వాడి దగ్గర కూర్చుని పెట్టదు, స్వాభావికంగా ఒక మాట అంటుంది, వరే నాన్న నీకు అన్నం పెడతాందా వచ్చే లేచిరా నాన్న అని ఎక్కడో కూర్చుంటుంది. అంటే ఏదో వాడు లేచి వచ్చేస్తాడు, బువ్వ పెట్టేస్తాను, వాడు ఆకలిగా ఉండి గబగబా అన్నం పెడుతున్నాను అనేటప్పటికీ వచ్చేయాలని అమ్మ కోరిక. వాడు రాడు, నా కర్మరా ఏం పెట్టినా అక్కర్లేదు, ఇదేం పిల్లాడివిరా ఆకలి ఉండదా నీకు అని ఆ తర్వాత స్తోత్రం ఇంకొకటి మొదలెడుతుంది. అమ్మ అన్నం పెట్టడం ఎలా మొదలవుతుందో పద్యం అలాగే మొదలయ్యింది. ఎంత స్వాభావికత అండి. పాలున్బువ్వయు పెట్టెదన్ కుడువరా పాపన్న రా రమ్మన్న లెమ్మన్న లే రా అని పిలిస్తే వీడేమన్నాడు, ఆ పెట్టింది తినడం కాదుట, వాడు ఇలా పాలు అన్నం కోసం ఇలా చూశాడు అమ్మ వంక పిలిచింది కదా అని చూసేటప్పటికే, అమ్మ మించి చూసేటప్పటికే ఎదురుగుండా ఉన్నటువంటి గూట్లో అరటిపళ్ళ అత్తలం కనబడింది. పిల్లాడికి ఉన్న లక్షణం ఏమిటంటే ఏది దొరికిందో దొద్దంటాడు, ఏది పెట్టలేదో దిమ్మంటాడు. అది శైశవం, అది పిల్లలకుండే లక్షణం. అందుకని వాడన్నాడు అరటి పండ్లు కొనితే అరటి పండు ఎట్రా తింటా అన్నాడు. ఒరే అరటి పండు నువ్వు తినకూడదురా, వద్దు అరటి పండు, నా మాట విను,
వద్దని చెప్పాను కదూ, పాలు బువ్వ తిను అంది. లేకున్నవల్లనంటే నువ్వు అరటిపండు పెట్టవా, నాకు పాలు బువ్వ అక్కలని తిన్నాడు. తిన్నంటే అమ్మ ఊరుకుంటుందా, ఏం చేస్తుంది, పాలు బువ్వ పెడతానని దగ్గరికి తీసుకుని ఎత్తుకుని ఏదో కథ చెప్పి అలా దాన్ని నలిపి ముద్ద చేసి దగ్గర పెట్టి నోట్లో పెడదాను. కథ చెప్తున్నంతసేపు అని ఇలా నోరు తెరిచి వింటాడు. ఇలా ముద్ద దగ్గరికి పెట్టేటప్పటికీ అని మూసేస్తాడు. దిక్కుమాల కథ అన్నం తయారు చేసి 2 గంటలైంది, ఒక్క ముద్ద తినవు, నా కర్మ అని తిడుతుంది అమ్మ. వీడికి అవేం అక్కర్లేదు, అరటిపండు ఎట్టి తింటానంటాడు. ఎంత మూర్ఖత్వం అండి, నిజంగా భరించారా లేదా తల్లిదండ్రులు? ఆ పెద్ద ఆయన ఏం చేస్తారు, తండ్రి వచ్చి ఎత్తుకుని ఒరే గుర్రం ఎక్కరా అని చెప్పి వీపు మీద ఎక్కించుకుని మోకాళ్ళ మీద కర్మ కొద్దిగా అటు ఇటు పరిగెత్తి ఆడించి ఇంత చేసి అన్న తిన్నాడే అని అడుగుతాడు. ఏం తిన్నాడు, ఇదిగో ఇలాగే ఉందంటు. ఇలా తినరా నాయన అంటే అరటి పండు ఎట్టండి అంటాడు. ఏం చేస్తారు, అరటి పండ్లు కొనితే లేకున్నం వల్లనంటే లాలింపరే తల్లిదండ్రులప్పుడు అట్లే తెచ్చి దిక్కుమాలని అడివి అన్నం తినమంటే తినవు, నిన్ను తీసుకెళ్లి వీధిలో పారేస్తామని పారేస్తారా? 9 అయిపోయింది 10 అయిపోయింది, వాళ్ళిద్దరికీ ఆకలేస్తోంది, వీడు తినడు. వీడు తింటే తప్ప వాళ్ళు తినరు, వాళ్ళు తింటలేదు కదా అని వదిలేసి వాళ్ళు తినలేరు. ఎందుకు తినలేరంటే తల్లిదండ్రులు ప్రేమ. అందుకని ఏం చేస్తారు, అమ్మ ఏం చేస్తుందంటే వాడిని, నాన్న అరటి పండుతో తింటావా, నీకు అరటి పండు కావాలా, అయ్యో నేను ఏదో అనుకున్నాను రా, నీకు అరటి పండుతో పెడతానుండని అప్పుడు ఆ తల్లి ఓ చమత్కారం చేస్తుంది. వాడు ఎదురుగుండా ఇలా అరటిపండు వెలిచి ఓ పెద్ద ముక్క తీసి పెద్ద ముక్క పెట్టి అంటాడు. పెద్ద ముక్క పెడతానే నీకు అని, ఏమండి మీకు అస్సలు పెట్టిన నోరు తెరవండి అని భర్తని పిలిచి ఏదో నోరు తెరవమని అరటిపండు ముక్కెంత తీసి ఈ ముద్ద తీసి ఇలా పెట్టి భర్త నోరు తెరిస్తే మీకు పెడతానా, వాడికి పెడతాను అని ఆ ముక్క గోటితో పెద్దది ఇందులో పడేసి చిన్ని ముక్క పాలు అన్నంలో కలిపి వాడి నోట్లో పెడుతుంది. అంతా అయిపోయేటప్పటికి ఆవిడ అరటిపండు ముక్క పెట్టింది ఇంతే. కానీ పెట్టడం కాదు గొప్ప, లాలించడం గొప్ప. వాణ్ణి ఏమార్చాలి అరటిపండు పెట్టినట్టు, ఏమార్చి వాడికి పాలు బువ్వ పెట్టాలి. ఎందుకంత కష్టం, ఎందుకంత మోసం, ఎందుకంత తాపత్రయం అంటే వాడు బాగుండాలని. ఏమయ్యా, సామాన్యమైనటువంటి కన్న తల్లిదండ్రులే లోకంలో అరటి పండ్లు కొనితే లేకున్నం వలనంటే లాలింపరే అరటి పండ్లప్పుడు అట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలా వచనంబులం కుడుపరా శ్రీకాళహస్తీశ్వర. అరటి పండు తెచ్చేసి ముక్క పెట్టి అయితే 7 ఇంకో పెడుతున్నాను తీరు, ఏమైపోతే నాకే అంటారా? అప్పుడు కూడా మళ్ళీ ఎంతో ప్రేమతో ఒక కాకి ఉండేది, లేకపోతే రామచంద్రమూర్తి ఉండేవారు, సీతమ్మ ఉండేది, కథ చెప్పి అంతా అయిపోయిన తర్వాత ఇంత అన్నం మిగిలితే అది వాడి తల చుట్టూ దిష్టి తీసేసి హా అమ్మయ్యా వీడి తినడం అయిపోయిందండి అని వాడి మూతి కడిగి చూడండి తిన్నద్దకు ఒళ్ళంతా చేసుకున్నాడని ఒళ్ళంతా తడి చేత్తో తుడిచేసేసి మళ్ళీ బట్ట తడిచిపోయింది చలిగాలిగా ఉందని వాడికి వెచ్చటి బట్టలేసి వాడిని బోర్లా పడుకోబెట్టి జోకొట్టి వాడిని నిద్రపోయిన తర్వాత దోమలు కుట్టకుండా వాడి మీద తెరబెట్టి అప్పుడు వచ్చి ఇద్దరు విస్తట్లో భోజనం వడ్డించుకున్నారు. ఎంత కష్టపడ్డారు, ఎవరు వాళ్ళు, ఒక్క నాకు తల్లిదండ్రులు, నువ్వు మీ అమ్మ మీరిద్దరూ లోకానికి అంతటికీ తల్లిదండ్రులు. మరి వీళ్ళకే ఇంత ఓర్పు ఉంటే నీకెంత ఓర్పు ఉండాలి, నువ్వు ఆ తప్పు చేశావు ఈ తప్పు చేశావు అని ఇలా వేలు చూపిస్తానంట ఏంటి? చేయడం మా హక్కు పిల్లలం, మన చిన్నప్పటి నుంచి చేసిందంతే. అప్పుడు ఆ తల్లిదండ్రులు భరించారు, ఇప్పుడు నువ్వు తల్లిదండ్రులు అంటున్నావు, నువ్వు భరించు కాబట్టి ఏం చేస్తావు? లాలింపరే అప్పుడు అట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలా వచనంబులం కుడుపరా శ్రీకాళహస్తీశ్వర. ఒకవేళ నా మనసు అటు ఇటు పోయిందనుకో, అటు ఇటు తిరిగి అక్కర్లేని విషయాల వైపు పెడుతోందనుకో, దానివలన చాలా ప్రమాదం, ఆత్మ నశించిపోతుంది. ఆ చేసిన పాపాలకి కోట్ల జన్మలు తిరియక్కునైపోవాలి. అప్పుడు నువ్వేం చేస్తావు, నన్ను లాలించవయ్యా, నువ్వు గురుస్వరూపానివి, నువ్వు ఏదో ఒక గురువుగారి రూపంలో మా ఊర్రా, 4 మంచి మాటలు చెప్పించు, నేను అక్కడికి వెళ్ళి కూర్చునేట్టు చెయ్యి, నా మనసు లగ్నమయ్యేట్టు చెయ్యి, నాలో మార్పు వచ్చేట్టు చెయ్యి, నేను ఆ చెడు వైపుకి వెళ్లకుండా చేసేట్టు చెయ్యి, నా మనసు మంచితో నిండేటట్టు చెయ్యి, మంచి కార్యక్రమాలు చేసేటట్టు పుణ్యాన్ని సంపాదించుకునేటట్టు చెయ్యి, ఓర్పు పట్టు. అంతే తప్ప నువ్వు అలా చేసావు ఇలా చేసావు అది కోరావు తప్పులు కదా, అలా చెయ్యొచ్చా, నీ మనసు విచ్చలవిడిగా తిరగచ్చా అని అడిగితే ఎలా? వాళ్ళకే అంత వాత్సల్యం ఉంటే నీకెంత వాత్సల్యం ఉండాలి?
అసలు వాత్సల్యము అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది అంటే గోవు నుంచి వస్తుంది. గోవత్సమునకు సంబంధించినది వాత్సల్యము. గోవు మాంసాహారి కాదు, అయినా దూడ మావితో పుడుతుంది. పుట్టినటువంటి దూడ ఒంటికి ఉన్నటువంటి మావిని తన నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది. ఆవు దూడ ఊగిపోయేటట్టుగా నాకేస్తుంది, నాకేసి ఒళ్ళంతా తుడిచేస్తుంది, తుడిచేసి పాలిస్తుంది. దూడ ఒంటికి పట్టినటువంటి మావిని తన నాలుకతో నాకి శుభ్రం చేయడంలో ఆవుకి అంత వాత్సల్యం ఉన్నది. మళ్ళీ ఆ ప్రేమ ఎవరికి ఉంటుంది? తల్లికి ఉంటుంది. అందుకే మలమూత్రములు నెత్తుతుంది. ఏం తెలుసు పిల్లవాడికి? మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయశ్రేణితో కలనైనం తమచింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. వాడు మలం విసర్జించేసి చేత్తో పట్టుకుని దాన్ని అంతటినీ నలిపేసి ఒళ్ళంతా పూసేసుకుని ఒళ్ళంతా దుర్వాసన చేసేసుకుంటే అమ్మ వచ్చి వాడికి ఒళ్ళంతా కడిగి పక్క బట్టలన్నీ మార్చి ఉతుక్కుని వీడికి మళ్ళీ ఒళ్ళంతా అంగరాగములు అలది ఉయ్యాల్లో పడుకోబెట్టి పాలిచ్చి కాపాడుకుంటుంది. పాల సారికి చెవి దగ్గరికి వెళ్ళి లోపలికి చీమ వెళ్ళి కుట్టివాడు ఏడుస్తుంటే లోపలికి చీమ వెళ్ళిందని గ్రహించి తన చీర నోట్లో పెట్టుకుని తిరిచేసి చెవిలో పెట్టి చీమని బయటికి లాగి చెవి ఎర్రపడింది, నాన్న చచ్చిపోయాను రా నాన్న, చూడలేదు రా నాన్న అని కళ్ళంపని నీళ్లు పెట్టుకుంటుంది. మూర్ఖత్వం నాది, పరివేదన అమ్మది. వాళ్ళు నన్ను భరించలా, నేను చెడు వైపుకి వెళ్లకుండా వాళ్ళు కాపాడలా, నాకు క్షేమకరమైన వస్తువులు ఇచ్చి నేను ఆడుకునేటట్టు చేయలా? వాళ్ళు చిన్నతనంలో అలా చేయకపోతే నేను ఇలా ఉండేవాణ్ణా? రామచంద్రమూర్తి అంతటి వాడు అయోధ్యకాండలో వశిష్ఠ మహర్షితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నా సుప్రతికరం తత్తు మాత్రా పిత్రా చయత్కృతం అన్నాడు. తల్లిదండ్రులు చేసిన ఉపకారమునకు తిరిగి ప్రత్యుపకారము చేస్తానని చెప్పగలిగిన వాడు ఈ సృష్టిలో ఉండడో. నిన్ను కన్నందుకు ప్రత్యుపకారం చేస్తావా? నీ మలమూత్రములు ఎత్తినందుకు ప్రత్యుపకారం చేస్తావా? నీ బట్టలు మార్చినందుక? తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వెడుతుండగా పాల కోసం ఏడిస్తే ఇంతమంది ఉన్నారని చూడకుండా స్తన్యమిచ్చి పాలిచ్చి నీ కడుపు ఆకలి తీర్చిన తల్లికి నువ్వేమిచ్చి రుణం తీర్చుకుంటావు? చచ్చిపోయే ముందు కూడా రాత్రి 2 గంటలకు గుండెపోటు వస్తుంటే కొడుక్కి నిద్రాభంగం అవుతుందేమోనని గుండె పట్టుకుని ఒక్కసారి కొడుకుని చూసి ప్రాణం వదిలేద్దామని ఆఖరిన పిలిచి, నాన్న బెంగ పెట్టుకోకురా, ఇల్లు జాగ్రత్త, తప్పుడు మార్గంలో వెళ్ళకరా, మీ నాన్న కీర్తి నిలబెట్టని చెప్పి వెళ్ళిపోయిన తల్లి యొక్క రుణంగా తీర్చుకుంటావు. ఆ తల్లిదండ్రుల యొక్క ప్రేమ అంత గొప్పది. కన్న తల్లిదండ్రుల ప్రేమ అంత గొప్పదైతే శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసూనాంబల యొక్క ప్రేమ, వాళ్ళ వాత్సల్యం ఎంత గొప్పదై ఉంటుంది. అందుకే స్వామి వాత్సల్య లక్ష్మీ లీలా వచనంబులంకుడుపరా, ఎరా తప్పు చేశావని ఇలా అనకు, నన్ను బాగా బోధ చెయ్యి, నువ్వే ఓ గురు రూపంలో రా, మంచి మాటలు చెప్పించు, మయస్కరాయచ అని వేదం ఒప్పుకుంటోందిగా, గురువు రూపంలో నువ్వేగా తిరుగుతావు, వచ్చి మంచి మాటలు చెప్పు, తప్పు నాన్న పాడైపోతావురా, అలా చేయకూడదురా, అనునయమైన మాటలు చెప్పు, పునఃపునశ్చోత్తమ సాంత్వమాది, మళ్ళీ మళ్ళీ మంచి మాటలు చెప్పించు, చెప్పించి నేను మారేటట్టు చెయ్యి, మంచి పనులు చేసేట్టు చెయ్యి, చేశావు కదా అని అడ్డుపెట్టి నన్ను నీ దగ్గరికి తీసేసుకో, ఒకవేళ నేనేం చేయలేదనుకో, ఏం చేయలేదని చెప్పాడు కదా అని తీసేసుకో. ఎంత మంచి మాట చెప్పాడురా, పాపం ఏమీ చేయలేదని చెప్పాడు కదా, ఎంత నిజం ఒప్పుకున్నాడని పుచ్చేసుకో. నిన్నెవరు కాదన్నారు? శ్రీశైలేశు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభ కల్వబోధునో. నేను ఏమీ చేయకపోవచ్చు, నా శీలం బడువైన మేరువణుచున్ రక్షింపవేని కృపా శ్రీ శృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వర. ఏమి పద్యరచన చేశాడండి! తల్లిదండ్రుల్ని ఆ ఇద్దరిలో చూసుకుని ఎంత మురిసిపోయాడు, ఎంత ఆనందపడిపోయాడు. అందుకే పరమేశ్వరుడు అక్కున చేర్చుకుని శాబ్దిక స్వరూపంగా శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని శాశ్వతం చేసేసాడు. ఆ కాళహస్తీశ్వర శతకం వినపడుతుంటే బహుశ శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసూనాంబ కూడా ఎంతో ఆనందపడిపోయి ఏకాంత సేవ అయిపోయాక ఇద్దరూ పడుకుని, ఏమండి వాడికి వచ్చోరాదో కానీ ఇవాళ ధూర్జటి పద్యం చదివాడు చూసారా, ఆ పద్యం వినపడుతుంటే ఎంత ఆనందం అనుభవించిందో. ఒకనాడు ధూర్జటి అలా తిరిగేవాడు కదా, ఇప్పుడు మీలోనే ఐక్యం అయిపోయాడు కదా అని ఇద్దరు తలుచుకుని ఎంత పొంగిపోతారో. ఏమి భాగవత హృదయం,
ఎంత గొప్పగా మాట్లాడుకున్నాడు. ఆయన ఉన్నాడని నమ్మడానికి ఆధారం ఆర్ద్రత అన్న మూడు అక్షరాలు అలా కనపడతాయి దుర్జటిక విత్తనంలో. నేను ఏదో కొద్దిగా స్పృశించానంతే సమయం లేక. యథార్థానికి మీరిద్దరూ తల్లిదండ్రులు అంటూ ఎన్ని పద్యాలు చేశాడో. అమ్మా అయ్యయటంచు ఎవ్వరిని నేనన్నం శివా నిన్ను నేను జుమి నీమది తల్లిదండ్రులటంచుం చూడకాబోకు నాకిమ్మై తల్లి తండ్రియున్ గురుడు నీవే కాక సంసారపు చిమ్మంచీకటి కప్పినన్ గడుపుమా శ్రీకాళహస్తీశ్వర. నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి అమ్మా అంటే అదిగో నువ్వు వాళ్ళ అమ్మ అన్నావు అనుకో. నేను అమ్మా అని ఎవరినైనా అంటే జ్ఞానప్రసూన అమ్మని వాళ్ళల్లో చూసి అన్నాను. నేను ఎవరినైనా అయ్యా అంటే అదిగో వాళ్ళని అయ్యా అన్నావు కదా మీ నాన్న అనుకో. నిన్ను వాళ్ళలో చూసి అన్నాను. నేను ఎవరిని అమ్మా అయ్యా అన్నా నిన్ను చూసి అన్నదే. నీకే బిడ్డండు సుమా, నువ్వే నాకు తల్లివి తండ్రివి గురుడవై కాపాడు. ఇన్ని పద్యాలలో చెప్పుకున్నాడు, ఇన్ని పద్యాలలో పరమేశ్వరుడితో స్వాతంత్రం అనుభవించాడు. అంత గొప్ప కాళహస్తీశ్వర శతకం ఇంకింతకన్నా ఏం కావాలండి జీవితంలో. ఇటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో వాసం చెయ్యాలంటే ఎన్ని కోట్ల జన్మల పుణ్యం ఉండాలో. ఇంత పుణ్యఫలాన్ని పొందినటువంటి మీ వంటి భాగవతోత్తముల మధ్యలో ప్రదోష వేళలో కూర్చుని ఎదురుగుండా కాళహస్తి ఆలయ శిఖరాలకున్న స్వర్ణ కలశాల యొక్క కాంతులు చూస్తూ సంతోషంతో ఆ పద్యం గురించి ఒక్క మాట చెప్పుకున్నాను. ఆ జన్మ తరించినట్టే కదా. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని నాకు కల్పించిన పరమేశ్వరుని పాదారవిందములకు సాంజలి బంధకంగా నమస్కరిస్తూ మూడు అంకె సత్యం అందుకు కదూ అన్ని మూడు అంటాం. రేపటి రోజు మూడవ రోజు కాబట్టి రేపటి రోజున మళ్ళీ నా చేత కాళహస్తీశ్వర స్వామి వారు ఏ పద్యాన్ని పలికిస్తే ఆ పద్యాన్ని ఈ మైకు నేను చెప్పింది పలికినట్టు పలుకుతాను అని మనవి చేసుకుంటూ తిరిగి 6:30కి రేపు కలుసుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.